ಜೋಪಂ ಪುಷ್ಪಂ ವೇದ ಪುಷ್ಪವಾನ್ ಪ್ರಜಾವಾನ್ ಪಶುವಾನ್ ಭವತಿ ಚಂದ್ರಮಾಪ ಅಪಾಂ ಪುಷ್ಪಂ ಪುಷ್ಪವಾನ್ ಪ್ರಜಾವಾನ್ ಪಶುವಾನ್ ಭವತಿ ಯ ಏವಂ ವೇದ ಜೋಪಮಾಜತನಂ ವೇದ ಆಜತನವಾನ್ ಭವತಿ ಅಗ್ನಿರ್ವಾ ಅಪಾಮಾಜತನೌ ಆಜತನವಾನ್ ಭವತಿ ವಾಜುರ್ವಾ ಅಪಾಮಾಜತನೌ ಆಜತನವಾನ್ ಭವತಿ ಅಸೌ ವೈ ತಪಂ ಅಪಾಮಾಜತನೌ ಆಜತನವಾನ್ ಭವತಿ ಚಂದ್ರಮಾಪ ಅಪಾಮಾಜತನೌ ಆಜತನವಾನ್ ಭವತಿ ನಕ್ಷತ್ರಾಣಿ ವಾ ಅಪಾಮಾಜತನೌ ಆಜತನವಾನ್ ಭವತಿ ಪರ್ಜನ್ಯೋ ವಾ ಅಪಾಮಾಜತನಂ ಆಜತನವಾನ್ ಭವತಿ ಸಂವತ್ಸರೋ ವಾ ಅಪಾಮಾಜತನಂ ಆಜತನವಾನ್ ಭವತಿ ಯಃ ಸಂವತ್ಸರಸ್ಯಾಜತನಂ ವೇದ ಆಜತನವಾನ್ ಭವತಿ ಯೋಪ್ಸುಲಾಭಂ ಪ್ರತಿಷ್ಠಿತಾಂ ವೇದ ಪ್ರಜ್ಞೇ ಪ್ರತಿಷ್ಠತೆ ರಾಜಾಧಿರಾಜಾಜ ಪ್ರದಕ್ಷದಾಗಿನೇ ನಮೋ ಭಜಂ ವೈ ಶ್ರಭಟಾಜ ಕುನ್ಮಹೇ ಸಮೇ ಕಾಮಾಂ ಕಾಮ ಕಾಮಾಜ ಮಹ್ಯಂ ಕಾಮೇಶ್ವರೋ ವೈ ಶ್ರಭಟೋ ತಥಾತು ಸೈಲೆನ್ಸ್ ರಾಜ ವೈ ಶ್ರಭಟಾಜ ಕ್ಲಾಪಿಂಗ್ ರಾಜಾಜ ನಮಃ ಸಾಮ್ರಾಜ್ಯ ಸ್ಟಾರ್ಟ್ ಸಾಂಗ್ ಸ್ಟಾರ್ಟ್ ಕ್ಯಾಮರಾ ಆಕ್ಷನ್ ಮನಸು ಆಗಕ ಪೋವಕ ನಿದುರ ಪೋವಕ ಆಗಕ ಮನಸು ಆಗಕ ಪೋವಕ ನಿದುರ ಪೋವಕ ಎವರಿಕೋಸಂ ಎದುರು ಚೂಪು ದೇನಿಕಮ್ಮ ಬೆದುರು ಚೂಪು ತೆಲುಪವ ತೆಲುಪವ ಅಭಿಸಾರಿಗ ಅಭಿಸಾರಿಕ ಅಭಿಸಾರಿಕ ಆಗಕ ಮನಸ್ಸು ಆಗಕ ಪೋವಕ ನಿದುರ ಪೋವಕ ಅಭಿಸಾರಿಕ
అభిసారిక అభిసారిక ఆగక మనసు ఆగక పోవక నిదుర పోవక సముద్రము నింగి కెరటం ఓడ పయనము ప్రాణ నష్టము ప్రేమ వాకిలి ముందు నిలబడి ఎదురు చూసే మనసు పయనము మనిషి కోసము లోకమంతా పిచ్చి అన్న కాకులల్లే పొడవనున్న ఎవరి కోసం ఎదురు చూపు దేనికమ్మా ఎదురు చూపు తెలుపవా తెలుపవా అభిసారిక 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 ఆగక మనసు ఆగక పోవక నిదుర పోవక ఆగక మనసు ఆగక పోవక నిదుర పోవక కంగ్రాచులేషన్స్ బేబీ కంగ్రాచులేషన్స్ పోస్ట్ మీరు ఏ విధంగా చూసినా ఎత్తైన శిఖరం మీద ఉన్నారు ఎక్కడ ఎక్కడ ఎత్తైన శిఖరం మీద ఉన్నారు నేను లోతైన లోయలో ఉన్నా అయ్యో పాపం నా కోసం మిమ్మల్ని దిగి రమ్మలేను మీ ఎత్తుకు నేను ఎదగలేను అందుకే ఆరాధిస్తున్నాను దించు దించు మీ అభిమాన్ని వీరేవుడి రాసిన వాక్యం రాయకుండా ఒకరోజైనా వదలకుండా ఉత్తరాలు రాస్తున్నాడు బత్తాయి కమలా నారింజ మూడింటిని ఆరెంజ్ అంటారు కమలా పండుకి ఇంగ్లీష్ లో ఇంకో పేరుంది మీకు తెలుసా సార్ తెలీదు ఏమిటి లూజ్ జాకెట్ లూజ్ జాకెట్ అబ్బా ఇంతకి నీ డౌట్ ఏమిటి ఏం లేదు సార్ కమలా పండుని లూజ్ జాకెట్ అంటే మరి బత్తాయి పండుని టైట్ జాకెట్ అనొచ్చా అనకూడదా ఇదేనా నీ డౌట్ ఏ సార్ షట్ అప్ అండ్ గెట్ అవుట్ హలో శ్రీనివాస్ స్పీకింగ్ కిరణ్కి యాక్సిడెంట్ అయిందా నేను ఇప్పుడు వస్తున్నా అంకుల్
తెలుసేనా? కిరణ్ కి యాక్సిడెంట్ అయిందట, హాస్పిటల్ ఉన్నాడు. వాట్? నేను వస్తున్నా. డాక్టర్, వాట్ హ్యాపెన్ డాక్టర్? ఏమి డాక్టర్? కిరణ్కి ఏమైంది డాక్టర్? ఏమీ లేదు, కిరణ్కి యాక్సిడెంట్ అయింది, బ్లడ్ పోయింది. ఏ గ్రూప్ మ్యాచ్ కావడం లేదు. నా గ్రూప్ మ్యాచ్ అవుతుంది డాక్టర్, చూడండి డాక్టర్. ఈ గ్రూప్ అతని గ్రూప్ ఒకటే, కానీ కనీసం 20 బాటిల్స్ కావాలా బ్లడ్? తీసుకోండి డాక్టర్. 20 బాటిల్స్ కాదయ్యా, 10 బాటిల్స్ ఇస్తే మనిషి అవుతు. పర్లేదు డాక్టర్, నాకేమైపోయినా పర్లేదు డాక్టర్, కిరణ్ మాత్రం కాపాడండి డాక్టర్. You fool! You try it? Oh, Dad! It's a practical joke, you know? నాకు యాక్సిడెంట్ అయిందంటే సీను రక్తం ఇస్తాడా లేదా అని చిన్న టెస్ట్ పెట్టాను అంతే. రై సీను, ఈ టెస్ట్ లో నువ్వు నెగ్గేవరా? యు ఆర్ మై గ్రేట్ ఫ్రెండ్. స్టూపిడ్ ఇవట్రా టెస్ట్ లో, ఇక మీద ఎప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రాక్టికల్ జోక్స్ వేయకు. ఓ డాడ్, దిస్ ఇస్ లేటెస్ట్. వాట్ సీను, కమ్ ఆన్. వాట్ డాక్టర్? Yes, yes, they are all latest. Sir, sir, sir. ఏమిటి? నాకు ఒక చిన్న డౌట్ సార్. ఎప్పుడు డౌట్ డౌట్ నా వెంట పడతావు, వెళ్ళు. సార్, సార్, దిస్ ఇస్ మోస్ట్ సీరియస్ డౌట్ సార్. స్టెల్లా, ఐ డోంట్ హావ్ టైం. సార్. స్టెల్లా, ఐ విల్ క్లియర్ యువర్ డౌట్. విల్ యు ప్లీజ్ కమ్ అప్? నా డౌట్ మీరు క్లియర్ చేస్తారా సార్? యా. ఒరే పాండు. అరే వెంకు, ఎప్పుడు వచ్చారో వైజాగ్ నుంచి? ఇప్పుడే వచ్చాను, నిన్ను కలుసుకోవాలంటే ఇక్కడే దొరుకుతావని. ఓకే బ్రదర్, ఐ టేక్ లీవ్. ఓకే బ్రదర్, థాంక్ యూ ఫర్ యువర్ కంపెనీ. రారా, చాలా కాలేదు మన ఇద్దరం ఆడి. కమ్ ఆన్. ఏయ్, మా అమ్మాయికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను రా పాండు. మా అబ్బాయికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను రా వెంకు. సంబంధాలు కూడా చూస్తున్నాను. మా వాడికి సంబంధాలు వస్తున్నాయి. అంటే ఏమిటి? మీ వాడికి పై సంబంధం చేద్దామనే? అయిన వాళ్ళు బయటపడకపోతే బయట సంబంధాలు చూడక ఏం చేస్తానరా? ఏం చేస్తానేంట్రా, మా అమ్మాయిని చేసుకుంటానని అడగొచ్చుగా. ఏడ్చినట్టే ఉంది. ఆడపిల్ల తండ్రివి, నువ్వు అడగాలి. ఒరే, మనకు ఫార్మాలిటీస్ లేవురా. చూడు, మూడో బాల్ కూడా పడితే నువ్వు నన్ను అడగాలి, లేకపోతే నేను అడుగుతాను. అలాగే కానీ. ఇక్కడు కుర్రాడు చాలా మంచాడు రా, పేరు కిరణ్, ఎంబీఏ దాకా చదువుకున్నాడు. కోట్లు మార్చినంత తేలిగ్గా కోట్లు ఖర్చు పెట్టగల స్తోమత ఉంది. పైగా కుర్రాడు పాండు, అదే నా ఫ్రెండ్ పాండురంగారావు కొడుకు. అన్ని రకాల సారికకు సంబంధం బాగుంటుంది అనుకుంటున్నాను. నువ్వేమంటావురా? ఆయనే ఉంటారండి, మీరేమన్నా దానికి తండాంతాన. అయితే నువ్వేమంటావు? మంచరే ఆరే తంటారండి, మీరు ఏదంతా దానికి తండాంటారు. హైదరాబాద్ నుంచి ఎప్పుడు వచ్చారు? ఇప్పుడేనమ్మా, రా భోంచేద్దు. వన్ మినిట్ డాడీ, డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాను. మంచరే, మనం మనం తండంతాన్ అనుకుంటే సరిపోతుంది ఏంటండి? ఆ అమ్మాయి గారి మనసులో ఏటన్నదో, ఆ అమ్మాయి గారు తండంతాన్ అంటారా తంతాన్ అంటారా? అడిగితే పోలా దీపా, నువ్వు వెళ్ళి సారికి మనసులో ఏముందో తెలుసుకో. ఎలా ఉంది? ఏమిటి ఇప్పుడు నీకు ఎలా ఉంది అని? ఒళ్ళంతా నొప్పిగా ఉంది. అదే మీ అన్నయ్య నన్ను పట్టుకుంటే ఎలా ఉంటుందో తెలుసా? అది నాకేం తెలుస్తుంది? అది నీకు కూడా తెలియాలంటే నిన్ను ఇలా పట్టుకునేవాడు ఒకడు ఉండాలి. అలాంటి వాడు ఎవరైనా ఉన్నాడా? పట్టుకున్నవాడా? చీచి, పట్టుకోపోయేవాడు. అలాంటి వాళ్ళు నాకెవరు లేరు. నీకు రోజు ఉత్తరాలు వస్తున్నాయి కదా. ఉత్తరాలు రాసిన వాళ్ళందరినీ ప్రేమించడం మొదలు పెడితే. ఇవాళ ఐ యామ్ వెరీ హ్యాపీ, సో హ్యాపీ, సో 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 హ్యాపీ. మీరు హ్యాపీగా ఉంటేనే కదండి నన్ను పిలుస్తారు. అలాంటి ఇలాంటి హ్యాపీ ఏమిటి? ఇవాళ నా జీవితంలో మర్చిపోలేని రోజు. ఇట్స్ ఎన్ అన్ఫర్గెటబుల్ డే. ఈ సంతోష సమయంలో మీకు సంతోష వార్త చెప్తా. ఏమిటండి అది? మా కిరణ్ మ్యారేజ్ సెటిల్ అయింది. వాట్ డాడ్? ఎస్ మై సన్, నీకు పెళ్లి చేయాలనుకుంటున్నాను. ఇప్పుడెందుకు పెళ్లి డాడ్? ఏమిటి పెళ్లి సంబంధం చూస్తే నో నో? ఎస్, ఇఫ్ ఐ సే నో ఇట్స్ ఎస్, ఇఫ్ ఐ సే ఎస్ ఇట్స్ నో. డు యు నో దిస్? నువ్వే కాదు, నీ మాటలు కూడా అర్థం కావరా. ఇంతకీ పెళ్లి చేసుకుంటున్నావా లేదా? నో. దట్ మీన్స్ ఎస్. ఎస్. సో ఇట్ ఈస్ ఎస్. నో. చంపేస్తాను. ఎస్ ఆర్ నో? ఇంగ్లీష్ కాదు, తెలుగులో చెప్పు. ఐ వాంట్ టు మ్యారీ. ఆఫ్ కోర్స్. నో. దట్ మీన్స్ ఎస్. అవుననే కదా? ఎస్.
ఇంతకీ అమ్మాయి ఎవర్రా? సారీ సార్, ఇట్ ఇస్ ఆల్రెడీ సోల్డ్ అవుట్. ఇలాంటిదే మరొకటి ఉంటే మా షాప్ లో ఇదే లాస్ట్ పీస్. ఓ షట్. ఎవరదన్నా? అయింది. సీను ఎక్స్క్యూజ్ మీ, ఈ ఆర్టికల్ మీరు కొన్నారట, మా ఫ్రెండ్ అదే కావాలని ముచ్చట పడుతున్నాడు. ఇఫ్ యూ డోంట్ మైండ్. సారీ సార్, ఈ పీస్ కోసం హైదరాబాద్ లో అన్ని షాప్లు వెతుకుతున్నాను, ఎక్కడా దొరకలేదు. ఇన్ఫాక్ట్ దీనికోసం 3 నెలలుగా వెతుకుతున్నాను. ఐ గాట్ ఇట్ లక్కీ ఎట్ లాస్ట్. హలో, 1 మినిట్. కంగ్రాచులేషన్స్, ఇట్స్ అ బ్యూటిఫుల్ పీస్. థ్యాంక్ యూ. కెన్ ఐ సీ దిస్? వై నాట్. సీను, బాగుంది కదా? థ్యాంక్ యూ. Hey, what is this? Oh, I'm sorry. Don't worry, I'll pay the bill. Damn it. You try the? That is Kiran. Naaku dakkandi marokalaki dakkadaniki veelledra. May I come in, sir? Welcome. Evet ela vachava? Ila vaste bagalena, sir? Ha, evi lekapoyina baaguntao. Naaku oka chinna doubt, sir. Come on, tell me, come on. Sir, 1 టౌన్ 2 టౌన్ అంటారు కదా, అంటే ఏమిటి సార్? అర్థం చెప్పనా పరమార్థం చెప్పనా? తేలిగ్గా అర్థమయ్యేలా చెప్పండి సార్. అర్థం చెప్పాలంటే 1 టౌన్ అంటే ఓల్డ్ టౌన్, 2 టౌన్ అంటే న్యూ టౌన్. సింపుల్. ఓల్డ్ ఈస్ గోల్డ్ అన్నారు కదా, పాత అయితేనే బాగుంటుంది. ఐ మీన్ 1 టౌన్ అయితేనే. యాజ్ యు ప్లీజ్. థ్యాంక్ యూ సార్. కిరణ్. ఎస్ డాడ్. ఏమిటి, ఇంకా బయలుదేరలేదా? ఎక్కడికి? ఎక్కడికేమిటయ్యా? వైజాగ్ పెళ్లి చూపులకి. ఓ డాడ్, కమ్ ఆన్ డియర్, కమ్ ఆన్, ఐ యామ్ వెయిటింగ్ ఫర్ యు. ఓకే డియర్ సర్, దిస్ ఇస్ టు ఇన్ఫార్మ్ యు దట్. సీను, గెట్ రెడీ. ఏమిట్రా? బయలుదేర్రా. ఎక్కడికి? పెళ్లి చూపులకి. ఎవరికి? నాకు. నీ పెళ్లి చూపులకి నేను బయలుదేరటం ఏంట్రా? పిల్ల నచ్చిందో లేదో చూడద్దా? నచ్చాల్సింది నీకు. నీకు నచ్చిందంటే నాకు నచ్చినట్టే. అయితే వెళ్ళు, తాంబూలాలు తీసుకో, వచ్చే. నువ్వు చెప్పేది ఎలా ఉందో తెలుసా? రేపు తాళి కట్టేటప్పుడు కూడా నా చెయ్యి వణుకుతుందిరా, ఆ 3 ముళ్ళు నువ్వే వేసే అన్నట్టుంది. స్టూపిడ్, నీ పెళ్లి చూపులు, నీ కావోయే భార్య, నువ్వు చూడాలి, నీకు నచ్చాలి, అంచేత నువ్వే వెళ్ళాలి. నో, నేను వెళ్ళను. అయితే ఈ పెళ్లి చూపులు అక్కర్లేదని చెప్పు డాడీకి. నో, పెళ్లి కావాలి, పిల్లని చూడు, ఎలారా? అయితే నువ్వు కూడా రా. ఒరేయ్, చంటి పిల్లల్లా మంకుపట్టు పట్టకరా. ఆ అమ్మాయిని నేను చూశాను, ఆ అమ్మాయి గురించి నాకు తెలుసు, ఆ అమ్మాయి నాకు నచ్చింది. నువ్వేం మాట్లాడకుండా వెళ్ళరా. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. సే మిస్టర్ కిరణ్, ఈ కప్ మా చెల్లాయి డేవిస్ కప్ లో గెలిచింది. ఇది ఏషియన్ టెన్నిస్ ఛాంపియన్షిప్. ఐ సీ. ఇకపోతే ఇది నేషనల్ టెన్నిస్ ఛాంపియన్షిప్. ఓ, ఐ థింక్ షీ ఇస్ క్వైట్ ఎ గర్ల్. యా. ఇవన్నీ ఏంటి? ఫ్యాన్ మెయిల్. అవి? ఇదా, ఇదో పెద్ద స్టోరీ. ఎవరో మజ్ను అంట మా చెల్లాయికి రోజుకు ఉత్తరం రాస్తూ ఉంటాడు. That's good. What about this? You my chellai adin games taluku video cassettes. Can I have this? Ma chellai ne meeku ichetappudu okate enti local library ninda unnai avanni meeke. Pandu anchanishtulu ante adinishtura melanu katnala vishayam maatladukunte. Yes yes, tarvata malli godavulu undu. Katnam pedda samasya em kadra, edo formality kosam oo 50 kilolu bangaram istechalu. What? 50 కిలోల బంగారమా? నేనేమైనా గోల్డ్ మైన్ అనుకున్నావా, తిరుపతి వెంకటేశ్వర స్వామి అనుకున్నావా? అంత బంగారం నేను ఎక్కడ ఇదేనరా? నీ దగ్గర బంగారం ఉందని చెప్పావు కదరా, ఇప్పుడు లేదంటావే? ఇదో అబద్ధమా? అబద్ధమా? నీ కూతురు బంగారు తల్లని చెప్పావా లేదా? అన్నాను. మరి నీ కూతురు 50 కిలోలు బరువు ఉంటుందా? ఉండొచ్చు. మరి 50 కిలోల బంగారు తల్లిని ఇంట్లో పెట్టుకుని బంగారం లేదంటావేరా? పండు.
గాలి పవనాలు ఓ గాలి భువనాలు ఆడాలి తొలియీడు చూడాలి చెలికాడు ఆగాలి పవనాలు పోగాలి కువనాలు ఎప్పుడైనా అలిసేనా కన్నె గంగలో కులికే అదన నర్తనా చూడాలి చెలికాడు ఆగాలి పవనాలు ఊగాలి భువనాలు రాసేవాడు. మొదట్లో నేను పట్టించుకోలేదు, తర్వాత తర్వాత అతని అభిమానాన్ని చెత్తబుట్టలో పాడలేకపోయాను, అందుకే ఇలా దాచాను. ఇంత ఓపిక్గా ప్రతిరోజు ఉత్తరం రాసే అభిమాని పేరు చెప్తారా? రే సీను. ఏమిట్రా? కమాన్, ఎక్కడికి? పదరా. ఏమిట్రా, ఏమైంది? పదరా. అర్ధరాత్రి ఎక్కడికి రా, రమ్మనుంటే.
చాలా మంది ప్రేమించారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇవి చూడండి, ఓ పిచ్చి అభిమాని ప్రతిరోజు కార్డ్ రాసేవాడు. మొదట్లో నేను పట్టించుకోలేదు, తర్వాత అతని అభిమానాన్ని చెత్తబుట్టలో పాడేయలేకపోయాను, అందుకే ఇలా దాచాను. చూసావుగా, వాట్స్ యువర్ ఒపీనియన్? ఏ విషయంలో? సారికి ఇంటర్వ్యూ, అందులో అభిప్రాయం చెప్పడానికి ఉంది. నాన్సెన్స్! ఏం లేదంటావేంటి? చాలా మంది తనను లవ్ చేశారని చెప్తుంటే. చేసుండొచ్చు. అంతమంది లవ్ చేస్తుంటే సారిక ఒక్కరు ఒక్కరినైనా లవ్ చేసి ఉంటుంది కదా. చేయలేదని చెప్తుంది కదరా. లవ్ చేయకపోతే ఆ లెటర్స్ ని ఎందుకంత భద్రంగా దాచింది? అభిమాని పట్ల అభిమానంతో. షట్! ఐ డోంట్ బిలీవ్ ఇట్. నేను నమ్మను. అయితే ఏమంటావు? నువ్వు నాకు హెల్ప్ చేయాలి. చెప్పు. నువ్వు రేపు వైజాగ్ వెళ్ళాలి. వెళ్ళి సారిక క్యారెక్టర్ గురించి తెలుసుకుని రావాలి. నార్మయ్య, ఈ విషయం అమ్మాయికి తెలిస్తే ఎంత అసహించుకుంటుందో తెలుసా? అసలు ఆ అమ్మాయికి ఎందుకు తెలియాలి? నువ్వింత మీన్గా ఆలోచిస్తావు అనుకోలేదు. మీన్గా కాదు, చాలా మీనింగ్ఫుల్గా ఆలోచిస్తున్నాను. పెళ్ళయ్యాక ఆ అమ్మాయి క్యారెక్టర్ మంచిది కాదన్నారనుకో. కిరణ్, నా దృష్టిలో తప్పు కాదు. రేపే నువ్వు వైజాగ్ వెళ్తున్నావు. వెళ్ళను. వెళ్ళకపోతే నేను చస్తాను. గో టు హెల్. యూ ఇక్బాల్, కిరణ్ గారు ఎక్కడ? పొద్దున్నుంచి ఆఫీస్కి రాలేదు సార్. ఎక్కడున్నారు? ఇంటి దగ్గరే ఉన్నారు సార్. Are you mad? Are you mad? Yes, I am mad. Yes, I am mad, 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 mad. ఒకే భయం, ఒకరికొకరు ఎవరికెవ్వరు. వైజాగ్ వెళ్తావా లేదా? వెళ్ళను. వెళ్తావు? వెళ్ళను. వెళ్తావు? వెళ్ళను. కిరణ్, రే కిరణ్, నిన్నేరా? ఎక్కడికి రా, ఆగరా. రే కిరణ్, కిరణ్, ఒరేయ్, బ్రేక్ వేర్ కట్ చేసావంటరా. నా గురించి నీకు అనవసరం. ఇంటికెళ్ళిన పని రాను. నేను వైజాగ్ వెళ్ళినందుకే కానీ కోపం? ఆల్రైట్, వెళ్తాను. నేను చేస్తున్న పని తప్పని నాకు తెలిసిన నీకోసం వెళ్తాను. సీను, థ్యాంక్ యూ మై ఫ్రెండ్, థ్యాంక్ యూ. Thank you.
ఏం బాసు? ఏమిటి? ఏమిటయ్యా? కాలిగోకుడికి భుజం ఊపుడికి అర్థం తెలియని వాడివి, ఈ హోటల్కి ఎలా వచ్చావయ్యా మహానుభావ? అమ్మాయి కావాలా? నేను చెప్పిన అమ్మాయిని తీసుకొస్తావా? ఈ ఊళ్ళో నాకు తెలియని అమ్మాయిలు ఎవరున్నారు బావగారు? అయితే రా లోపలికి వెళ్దాం. అదిగో కనపడుతుంది అమ్మాయి, ఆ అమ్మాయి కావాలి. సారిక, ఆ అమ్మాయి కావాలా? ఆ అమ్మాయి కావాలా? ఏమిటా ఇది? తప్పు బాబు గారు, అలాంటి కోరిక ఎప్పుడు కోరుకోకూడదు. ఆ అమ్మాయి గారు సీతమ్మ. బాయ్ని అడిగితేనే చెంప పగలు కొట్టాడు, ఇంకా ముందుకు ప్రొసీడ్ అయితే ఏమవుతుందో అర్థం కావట్లేదు. నేను వచ్చేస్తాను రా. భయం లేదు, ఏం లేదు. ఆ ఇంట్లో ఉన్న పని మనిషినో డ్రైవర్నో పట్టుకో, మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఓకే. జీవితంలో ధన్యమైపోయినది. దేనికి? మంచరే, నన్ను చూసిన వెంటపడే మనిషి దొరికినందుకు. సీతాలు, పోలమ్మా, నా పేరు కూడా తెలుసుకున్నారు, నా బతుకు పట్టడైపోయినది. అది కాదు, నేను నీ వెంట ఎందుకు వచ్చానంటే. మీరు నాకేంటి చెప్పొద్దు, నాకు అర్థమైపోయినది. నేను చిన్నప్పుడు బళ్ళో చదువుకున్నప్పుడు మా ఇంటి ఎదుర్కొంటున్న మేస్తారు మందగా ఉన్నా మందగా ఉన్నా అని అనేవారు. ఎందుకన్నారో, ఇప్పుడు అర్థమైపోయినది. ఏడ్చినట్టుంది, నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లా. ప్రేమ అనేది వంట వార్పులాగా, ఎవరికీ అంత పట్టని పెద్ద పుత్తకం బాబు. ప్రేమాన్ని తలగాయ, నాకు కావాల్సింది నువ్వు పనిచేస్తున్నావే ఆ ఇంట్లో అమ్మాయి సారిక. ఆ పిల్ల కోసమా నా ఇంట పడ్డావు? నా కోసం కాదు, మా ఇదారు చచ్చినాడా? ఆ పిల్ల ఏం ఖాళీగా లేదు, సంబంధం కుదిరిపోనాది. నీ మొహం, నాకు కావాల్సింది అమ్మాయి కాదు, ఆ అమ్మాయి వివరాలు. వాళ్ళ ఇంట్లో ఉంటూ వాళ్ళ ఉప్పు పులుసు తింటూ వాళ్ళ వివరాలు చెప్తానా? పోస్ట్మ్యాన్ కి పని తగ్గినట్టే. పోస్ట్మ్యాన్? సరే, మరి ఆ డైలీ ఉత్తరం గాడు? అదేమో, ఈరోజు ఆ ఉత్తరం రాలేదు. రాలేదా? చదవని మానేసి ఉంటాడే. సరే, మొన్నటిదాకా నీకే గొడవ లేదు, ఇప్పుడు హీరోగానే చూసావు. తాంబూలాలు తతంగం అయ్యింది, హీరోగారు ఏమైనా కళ్ళకు వస్తున్నాడు. స్నానాలు వచ్చారు, ఒక కాలు పెట్టాను, రెండో కాలు పెట్టాను. ఆ తర్వాత టబ్బులో కూర్చోబోయాను. ఏంటి తలపు తీయన మానన, తీయన మానన, తీయన మానన, తీయన మానన.
తర్వాత ఏమైంది? బట్టలు మార్చుకుందామని డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళాను. అద్దం ముందు నిలబడ్డాను. ఒకటి తీశాను, రెండు తీశాను. నా ఒంటి మీద నూనె పోగు కూడా లేదు. అంతలో ఎవరో తలుపు తట్టారే. పడుకుందామని మేడ మీదకి వచ్చాను. పూల ప్రాంతంలో నిలబడ్డాను. పక్క మీద వాలాను. ప్రక్కకి తిరిగాను. పూల మొత్తం ఒళ్ళంతా పాకింది. అంతలో ఎవరో వస్తున్న అలికిడే. నమస్కారాలు సార్. ఏమిటే ఇది? ఆ పువ్వు తీసుకుని చెవిలో పెట్టుకోండి సార్. ఆ ఒట్టెట్టుకోండి సార్. ఈ ప్రసాదం తీసుకోండి సార్. ఎవరయ్యా నువ్వు? ఎవరంటారేంటండి? మీరు ఏ పిల్ల కోసం వచ్చారో ఆ పిల్ల హిస్టరీ చెప్పేవాడు నేను సార్. మొదట ఆ పిల్లకి కారు డ్రైవర్ని సార్. ఇప్పుడు మీరు కలిశారే పని పిల్ల, దానికి మొగుండి సార్. సార్, ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా పోలీసులు పెద్ద పెద్దోళ్ళు అందరూ మన దగ్గరికే వస్తారు సార్. అలాగా చెప్పమంటారా సార్? చూడు, ఆ అమ్మాయికి ఎవరన్నా బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా? ఇంతకుముందు ఆ అమ్మాయి ఎవరినైనా ప్రేమించిందా? చెప్పవయ్యా. నిజం చెప్పాలంటే ఒకళ్ళ గురించి చెప్పడం పాపం సార్. కరెక్ట్గా చెప్పాలంటే సార్, నోటికి తడి తగిలితే సార్ నిజాలు దాని అంతటా పెట్టి అక్కడక్కడ వచ్చేస్తుంటాయి సార్. మంచినీళ్ళు తాగుతావా? చీ 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 చీ. టీ తాగుతావా? చా 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 చా. మరి ఏమిటయ్యా? తడి సార్. తడంటే? తడంటే తెలియని మనిషి మీరేంటి సార్? తడంటే సార్ నాకు అలవాట్లేదే. నాకు ఉందిగా సార్. నన్ను ఎక్కడి నుంచి తెమ్మంటావా? నేను తెచ్చుకుంటాను సార్. తెచ్చుకో. మరి తెచ్చుకోవాలంటే సార్ డబ్బులు కావాలి కదా సార్. ఎంత? 95 సార్. ఇది చాలు సార్. మరి చెప్పు. తడి చేసుకొచ్చి అప్పుడు చెప్తాను సార్. సార్, ఇందాక డబ్బులు ఇచ్చింది మీరే కదా సార్. అవునిచ్చాను. ఓ నా కొడక నాకు డబ్బులు ఎందుకు ఇచ్చావరా?
తడి చేసుకుని వస్తానన్నావు కదయ్యా. రేయ్ నాకు 100 రూపాయలు ఇచ్చి నన్ను చెడగొడుతున్నావా? నన్ను చెడగొడుతున్నావా? ఇంకేం మాట్లాడబాక, నాకు డబ్బులు ఇచ్చి నన్ను చెడగొట్టేస్తున్నావు. నేను ఇంటికి వెళ్ళి నా పెళ్ళం పిల్లల్ని బాధేస్తున్నాను. నీకు పెళ్ళం పిల్లలు లేరంటరా? ఒరేయ్ జీవితంలో ఏ యాదో పనైనా చేయరా, కానీ మనిషికి డబ్బులు ఇచ్చి తాగుబోతాడిని మాత్రం చేయబాక. ఆ తాగుబోతోడు ఏ యదో పని చేయడానికైనా సిద్ధపడతాడు. ఆ యదో పని చేసిన తర్వాత ఆడి కుటుంబం సర్వనాశనం అయిపోద్ది. ఒరేయ్ అలాంటి పని చేయటానికి నువ్వు మనిషివా దున్నపోతువా? ఏంట్రా వాగుతున్నావు? కూసో కూసో కూసో. నాకు డబ్బులు ఇచ్చి నన్ను తాగెత్తావంట్రా? నేను గుండాకి చచ్చిపోతే రేయ్ నా పెళ్ళాన్ని నువ్వు చూస్తావంట్రా? ఇంకెప్పుడైనా నాకు డబ్బులు ఇచ్చావంటే చంపేస్తానంతే. అది కదయ్యా. రేయ్ కాబట్టి ఇంకెప్పుడు నన్ను పిలవబాక, చంపేస్తానంతే. నమస్కారం సార్. ఇప్పుడే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి వస్తున్నాను సార్. ప్రసాదం తీసుకోండి సార్. ఏమిటి సార్, నిన్న వచ్చి నేనేమన్నా తిట్టానా సార్? రావద్దయ్యా, వెళ్ళవా నువ్వు. అలా అనకండి సార్, మీరు దేవుడు సార్. దేవుడు అంటే నా గురి సార్. ఆ యదవ నోరుంది చూసారా, తడి తగిలినప్పుడల్లా. ఆ యదవ నాలుగుని చూసారా, జారిపోతుంటుంది సార్. ఇప్పుడు పొడి పొడిగా ఉంది సార్. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తాను సార్. నాకేం చెప్పక్కర్లేదు, నువ్వు వెళ్ళు. అమ్మమ్మ అలా అనకండి సార్. మీరు ఇచ్చిన 100 రూపాయల రుణం తీర్చుకోవాలి కదా సార్. సార్ మీకు కావాల్సిన అమ్మ ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చాను సార్. వినండి సార్, వినండి సార్. అలాగే చూస్తుండండి, ఇప్పుడు ఒకడు వస్తాడు. అడుగు అడుగు. ఆడే ఇందాక మీకు చెప్పానే ఆడే ఈడు. నోరు పొడారిపోతుంది, ఒక అంది ఇవ్వండి, తడి చేసుకొస్తాను. అలాగే చూస్తుండండి. చంపేస్తాను. అన్నా చెల్లెలు పట్టుకుని సంబంధం ఉందని చెప్తావా? నీ వద్దుంది అసలు. వాళ్ళు అన్నా చెల్లెళ్ళ బావా మరదళ్ళా అని నువ్వు నన్ను అడిగావంటరా? ఓ కుర్రాడితో తిరుగుతుందని చెప్పావు. అవును కుర్రాడే. ఆడు కుర్రాడు కాబోతే ముసలాడేంటి? నీ కళ్ళున్నాయి అసలు, ఆడు 100% కుర్రాడే. కుర్రాడే కానీ అన్నయ్య కదా. అవును అన్నయ్యే, కాకపోతే బావని చెప్పానా లవ్ని చెప్పానా? చిచి, నీలాంటి తాగుబోతో మాట్లాడటం నాది. ఎక్కువగా మాట్లాడేస్తున్నావు. నన్ను తాగుబోతుండి చేసింది ఎవడ్రా? ఎవడ్రా? నువ్వు కదట్రా. చీ, నీతో మాట్లాడాల్సిన అవసరం లేదు నాకు. నువ్వే అవసరం కొద్దీ నా బెళ్ళం దగ్గరికి వచ్చావురా. ఒరే అసలైన ఇన్ఫర్మేషన్ ఇంకోటి ఉందిరా, నువ్వే వాతావ్. పేహ వర్జినిటీ టెస్ట్? ఎస్, ఇట్స్ ఎ వర్జినిటీ టెస్ట్. అదేలారా? ఎలాగంటే అది అలాగేరా. వర్జినిటీ టెస్ట్? అదేంటి బాబు? అదేనయ్యా శీల పరీక్ష. అంటే పొలంలో పిడకలో పెట్టి నుప్పులు దూకించాలేటండి. కాదయ్యా, నీకు తెలిసిన డాక్టర్ ఎవరైనా ఉంటే. అబ్బో డాక్టర్తో పరీక్ష? అది చిన్న పనేం కాదు బాబు. ఎలాగైనా చేయించాలయ్యా. ఎలాగైనా చేయించాలని పొడి పొడిగా మాట్లాడితే ఎలా బాబు? తడి తడి తగలాలి బాబు. అలాగే. Thank you.
అదే ఆ టెస్ట్. ఏ టెస్ట్? అది మీ బ్రదరు. మా బ్రదరా? నరసయ్య, నీతో చెప్పాను అన్నాడే. ఏమని? అదేనండి ఒరిజినలిటీ టెస్ట్. ఏమిటి? డాక్టర్, డాక్టర్ ఆ టెస్ట్ కూడా ఓకే అయితే. ఏ టెస్ట్? అదే ఒరిజినలిటీ టెస్ట్. ఎవరికి? అమ్మాయికి. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్. థ్యాంక్ యూ. నీకు దెబ్బలు తగిలేందుకు బాధగా ఉన్నా సారిక ప్యూర్ అని తేలింది. అందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు సారికను పెళ్లి చేసుకోవడానికి నాకు ఏ అభ్యంతరమూ లేదు. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ మేడం. రూమ్ నెంబర్ 214 లో కొంచెం హైట్ గా గెడ్డంతో. ఓ, హిస్ ఫ్రమ్ హైదరాబాద్. సారీ మేడం, హి ఇస్ ఆల్్రెడీ వికెటెడ్. అడ్రస్ ఇవ్వగలరా? వై నాట్, షూర్. జస్ట్ ఎ మినిట్. థ్యాంక్ యూ. సో కైండ్ ఆఫ్ యూ. ఎప్పుడైనా నాతో పర్సనల్ గా మాట్లాడాలనుకుంటే 222-000 రింగ్ చేయి. దట్ ఈస్ మై పర్సనల్ నంబర్. Are you Mr. Srinivas? Yes. Glad to meet you. By the way, I am Sarika. మీతో పర్సనల్ గా మాట్లాడాలి. కొంచెం బయటకు వస్తారా? మా నాన్నగారు నాకు సంబంధం ఫిక్స్ చేశారు. అతని గురించి వివరాలు ఏమీ నాకు తెలియవు. ఐ మీన్ వ్యక్తిగత వివరాలు. నాకు కాబోయే భర్త సిరి సంపదల కన్నా అతని శీల సంపద ముఖ్యం. నాకే కాదు, ఏ ఆడపిల్లైనా అదే కోరుకుంటుంది అనుకుంటారు? ఆఫ్ కోర్స్. గుడ్. మీరు చేయాల్సిన పని ఏమిటంటే అతని క్యారెక్టర్ ఎలాంటిది, అంతకు ముందు ఎవరితోనైనా సంబంధాలు ఉన్నాయా అని తెలుసుకుని మీరు నాకు చెప్పాలి. ఈ పని మీరు ఊరికి చేయక్కర్లేదు. ఐ విల్ పే యూ. ఈ పని నేను చేస్తానని ఎవరు చెప్పారు? హోటల్ వాళ్ళు చెప్పారు. నీ వృత్తి అదే అన్నట్టుగా. నువ్వు ఒకసారి మా ఊళ్ళో అమ్మాయి గురించి తెలుసుకోవాలని అదే హోటల్లో దిగావట? నోనో, అలాంటిదే లేదు. ఏమీ లేదా? ఏమీ లేకపోతే ఆ హోటల్కి ఎందుకు వచ్చావు? నా వెనక ఎందుకు పడ్డావు? మా ఇంటి గోడ ఎందుకు దూకావు? మా డ్రైవర్ చేతికి డబ్బు ఎందుకు ఇచ్చినట్టు చెప్పు. అది షట్ అప్. నువ్వెందుకు వచ్చావో నేను చెప్తాను. కిరణ్ పంపిస్తే వచ్చావు. నా క్యారెక్టర్ ఏంటో నువ్వు తెలుసుకోవాలని వచ్చావు. కిరణ్ పంపలేదు, నేనే తెలుసుకోవడానికి వచ్చాను. అయితే ప్రతిరోజు 222-000 ఎందుకు ఫోన్ చేశావు? నేను స్టాప్ ఇట్, డోంట్ బ్లాక్ మీ. కిరణ్కి నా మీద నమ్మకం కుదిరిందో లేదో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం మగ జాతి మీద నమ్మకం పోయింది. వెళ్ళు. ఆ నీచుడు ముందు తల ఉంచి తాళి కట్టించుకోవడానికి నేను సిద్ధంగా లేనని చెప్పు. ఏమైందిరా? పాండు, అయిపోయిందిరా పాండు, అంతా అయిపోయింది. ఇన్నాళ్ళు పెంచుకున్న పరువు నాశనం అయిపోయింది. ఏమైందిరా? చిట్స్ తాలూకు డబ్బు 20 లక్షలు బ్యాంకులో డ్రా చేసి మేనేజర్ పారిపోయాడు. జనం ఆ డబ్బు నేను కాజేశానంటున్నారు. ఐ సీ. జస్ట్ ఎ మినిట్. ఇలా చేయడం మీకు మర్యాదగా ఉందా? మేనేజర్ సార్, మన బ్రాంచ్ ఆఫీస్కి వెళ్ళి 20 లక్షలు డ్రా చేసి తీసుకురండి. వీళ్ళందరికీ ఎంతెంత ఇవ్వాలో అందరికీ ఇళ్ళకి తీసుకెళ్ళి ఇచ్చేసేయండి. సుధాకర్, నువ్వు కూడా వెళ్ళు. థాంక్యూ సార్. ఇక వెళ్ళండి.
ఒరేయ్ నీ రుణం ఎలా తీర్చుకోమంటావురా షట్ అప్ ఇది నీ ప్రెస్టేజ్ కాదురా ఈ కంపెనీ ఎవరి పేరున పెట్టావు నా కోడలి పేరు మీద అంటే ఇది నా కోడలి ప్రెస్టేజ్ అంటే నా కొడుకు ప్రెస్టేజ్ దట్ మీన్స్ ఇట్స్ మై ప్రెస్టేజ్ పాండు రేయ్ వెంకు నీకేనాడైతే కూతురు పుట్టిందో ఆనాడే నా కోడలైపోయింది ఆనాడే పెళ్ళైపోయినట్టే శుభలేఖలు కూడా తీసుకొచ్చాను పద పద లోపల సారిక శుభలేఖలు వచ్చినాయి నా సెలక్షన్ ఎలా ఉందో చూడు మా అందరికీ నచ్చాయమ్మా నీకు కూడా నచ్చితే పోస్ట్ చేద్దామని చూడు ఏమిటమ్మాది నీకు నచ్చలేదా నచ్చంది శుభలేఖ కాదు పెళ్లి కొడుకు ఏమిటమ్మా నువ్వు అనేది ఈ పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు నీ ఇష్టం తెలుసుకునే కదా మా ఈ సంబంధం ఖాయం చేసింది పరీక్ష పెట్టాడు అలాంటి రోగి నేను ఎలా పెళ్లి చేసుకుంటాను చెప్పండి చెప్పండి ఇందులో తప్పే ఉందమ్మా సంబంధాలు కలుపుకునేటప్పుడు అవతల కుటుంబాల మంచి చెడ్డల గురించి తెలుసుకోవడం మంచిదిగా అదే ఇది ఒకటేలా అవుతుందిరా ఎందుకు కాదమ్మా పెద్దవాళ్ళు విచారించే బదులు పెళ్లి కొడుకే విచారించాడు విచారించమనం ఇప్పుడు కూడా పెళ్లి ఆగిపోయిందని విచారిస్తూ కూర్చోమనం సారిక మా పాండు అడ్డుపడి 20 లక్షలు ఇవ్వకపోతే నా పరువుతో పాటు నా ప్రాణాలు కూడా పోయిండేవి ఇప్పుడు వాడి పరువు బజాన పడేయడం అంత మంచిది కాదమ్మా అంటే 20 లక్షలకి నన్ను నమ్ముకుంటారా సారిక నా వ్యక్తిత్వాన్ని గౌరవించలేని మనిషిని నేను భర్తగా అంగీకరించలేను అది కాదమ్మా డాడీ మీరు 1000 చెప్పండి 100000 చెప్పండి నేను అసలు పెళ్లి చేసుకోను చేసుకోను నేను అదే చెప్తున్నాను నువ్వు 1000 చెప్పు 100000 చెప్పు నీ పెళ్లి అతనితోనే జరుగుతుంది అనుకున్న ముహూర్తానికే జరుగుతుంది ఆంటీ నేను ఒక విషవలయంలో చిక్కుకున్నాను ఈ సమస్యను పరిష్కరించే మనిషి కావాలి అది నువ్వు తప్ప నాకు మరొకరు లేరు పగలు రాత్రి నీ కార్యక్రమాల్లో మునిగుంటావని నాకు తెలుసు ఆయన నువ్వు వెంటనే బయలుదేరి రావాలి నువ్వు రాకపోతే నాకు ఆత్మహత్య తప్ప మరో మార్గం లేదు వారం రోజుల వరకు ధర్నాలు బహిరంగ సభలు ఊరేగింపులు జరగకూడదని ఆర్డర్ ఉందమ్మా అలాగా వీటన్నిటికీ ఆర్డర్లు ఉన్నాయి కానీ ఆడకూతుళ్ళకి జరిగిన అన్యాయాలకు మాత్రం న్యాయం చేయాలని ఆర్డర్లు లేవు కదూ జరిగిన అన్యాయానికి న్యాయం చేకూర్చేంత వరకు మేము ఎక్కడి నుంచి కదలం మీ లా మినిస్టర్ గారు ఉన్నారే లో మినిస్టర్ ఆయన రానివ్వండి తర్వాత ఇది మేనేజర్ కారమ్మా ఏం పారిపోదాం అనుకున్నాడా అదేం కుదరదని చెప్పు రాణి రాణి ఓకే వెల్కమ్ నమస్కారం అమ్మా నమస్కారం అమ్మా చూడండి మీ సంగతి మాకు బాగా తెలుసు కానీ మీరు ఇలా మొండి పట్టుపడడం బాగుండదు ఇప్పుడు మినిస్టర్ గారు రావడం కుదరదమ్మా ఓకే కుదరకపోతే పోయండి కానీ మేము ఇక్కడి నుంచి కదలం కదలకపోతే బలవంతంగా బలవంతంగా ఏం చేస్తావా బలవంతంగా లాక్కెత్తావా బలవంతంగా అరెస్ట్ చేస్తావా బలవంతంగా తుపాకులు పెట్టి కాలుస్తావా నీ చేతుల్లో లా అండ్ ఆర్డర్ మాత్రమే ఉందయ్యా మా చేతుల్లో న్యాయం జస్టిస్ ఫర్ జస్టిస్ మైండ్ ఇట్ మేడం మీరు చేసుకునే ధర్నా కారణం చెప్పగలరా ఓహో మీకు ఇంతవరకు తెలియదన్నమాట ఆగు న్యాయం నోరు నొక్కినట్టే ప్రెస్ నోరు కూడా నొక్కొద్దు చూడండి నాయనలారా ఇది హోటల్ మిగతా చోట్ల ఆడవాళ్ళందరూ పనిచేసినట్టే ఈ హోటల్లో కూడా కొందరు ఆడవాళ్ళు పనిచేస్తున్నారు వాళ్ళు వాళ్ళకి ఇచ్చిన ఉద్యోగాలు చేయగలరే గాని నీచమైన పడుపు వృత్తికి దిగదారలేరు కదా అంటే మేడం అంటే ఇది హోటల్ కదా ఈ హోటల్లో ఒక రిసెప్షనిస్ట్ ఒక టెలిఫోన్ ఆపరేటర్ ఒక 5 హౌస్ కీపింగ్ మొత్తం 7 ఆడపిల్లలు పనిచేస్తున్నారు అనుకోండి ఈ హోటల్ వ్యాపారం పెంచుకోవడం కోసం బాంబే నుంచి ఢిల్లీ నుంచి వచ్చే పెద్దల కోసం ఈ 7 ఆడపిల్లల్ని పడుపు వృత్తిలోకి దించాలని చూశారు అందుకు ఆడపిల్లలు నో అన్నారు దానికి అర్థాంతరంగా వాళ్ళని పల్లె నుంచి తీసేశారయ్యా ఇది న్యాయమేనా ఇది హోటలా వీళ్ళు మనుషులా వీళ్ళకి అక్కా చెల్లెళ్ళు లేరు అప్పుడే
మంచి పని జరిగినా ఏడ అన్యాయం జరిగినా మీరు ఆడుంటారు. మీరు ఒక ఫోన్ కాల్ కొట్టేసుంటే మేము చూసుకునేటోళ్ళం కదా. ఏం కమిషనర్, ఇంత చిన్న ఇష్యూని గంత పెద్ద చేసిండ్రు. మీకేం కావాలో చెప్పండి, మాకెట్లా కావాలంటే కట్టనే చేద్దాం. నాకేం అక్కర్లేదండి, ఈ హోటల్లో మొన్న జరిగిన అన్యాయం మీకు తెలుసు కదా, ఆ అన్యాయానికి న్యాయం జరగాలి అంతే. దట్స్ ఆల్ ఐ వాంట్. మీరు ఎట్లా చెప్తే కట్టనే చేద్దామమ్మా. ఏ నా మేనేజర్ ఇలా. నమస్తే ఏ మేనేజర్, ఇది హోటల్ అనుకురా, బ్రోదర్ హౌస్ అనుకురావా, నా పిల్లకాయ ఉద్యోగం నుంచి తీసేసావట మళ్ళీ పెట్టుకోవాలను. ఏమ్మా సరిగైందా? సరిపోదు, వాళ్ళు మళ్ళీ పెట్టుకున్నా ఆ పిల్లలు ఇక్కడ పని చేయరు. మరి ఏం చేయాలో మీరే చెప్పండమ్మా. ఏం చేయాలా? న్యాయం చేయాలండి, న్యాయం చేయాలి. అదేం న్యాయమో మీరే చెప్పండి అమ్మా. ఈ హోటల్ లైసెన్స్ క్యాన్సిల్ చేయాలి. ఈ మేనేజ్మెంట్ మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ పెట్టించాలి. అంతవరకు ఈ హోటల్ సీల్ చేయించాలి. ఇది వెంకటేశ్వర్లు ఇల్లే కదా. వెంకటేశ్వర్లు, ఒరే వెంకటేశ్వర్లు. అబ్బో ఎన్ని మెట్లే, వెంకటేశ్వర్లని పేరు పెట్టుకున్న వాళ్ళు ఎన్ని మెట్లు కట్టుకుంటారు. లేక మెట్లు కట్టుకున్నాం కదా నా పేరు పెట్టుకుంటారా దేవుడికే తెలుసు, కానీ మొగాళ్ళ పర్వతంలాగా నీ మెట్లన్నీ ఎక్కాల్సిందే ఈశ్వరా. వెంకటేశ్వర్లు ఎక్కడా? ఏమిటలా దీపస్తంభంలాగా నీలాబడి గుడ్డప్ప చేసి చూస్తావు? వెంకటేశ్వర్లు ఎక్కడా? ఇంకా ఉన్నాడా లేదా? మీరెవరు? దోసకాయ పేరు చెప్తే గానీ లోపల కొని వాళ్ళు ఏంటి? అసలు నువ్వెవరు? అసలు మీరెవరండి? నీ సంతోషం అండ నీ గుండె సంతోషం ఈ ముఖంలో కనిపించడం లేదే. దారి తప్పడం మన జాతకంలో లేదురా, తప్పిన దారి సరి చేయడానికే వచ్చాను. అసలే గాని దారి గడ్డంగా నిలబడ్డ పీపాయ ఎవరు? మీ అమ్మాయి. నాగమ్మాయి ఎక్కడ ఉందిరా? ఓహో నీ పెళ్ళామని చెప్పు. అవును మా మేనత్ గారు. నమస్కారం అండి. స్వీకరించాను. అవును ఈ గొడ్డును ఎంత కొన్నావు? 2 లక్షలు. నోరు చారావంటే కొంపలంటుకు పోతుంది. గవర్నమెంట్ నుంచైనా తప్పించుకోవచ్చేమో గాని మా అత్తయ్యకి తెలిస్తే తప్పించుకోలేము. ఏమిట్రా మరి చెవులు కొరుకుతున్నావు? తీసుకున్న కట్నం చెప్పొద్దనా? చెప్తే నిన్ను కిరసనాయలు పోసి తగలబెడతానేనా? అబ్బే బిబ్బే అదేం లేదు అత్తయ్య, పిల్లల్ని పరిచయం చేయమంటున్నాను. పిపి పిల్లలు ఎక్కడ? ఓ వీళ్ళేనా? ఏమర్రా మీ పేరేమిటి? సుబ్బు. మణి. నాన్నగారి పేరు పెట్టాను. మన నాన్నగారి పేరా? ఆయన పేరు సుబ్రహ్మణ్యం. సుబ్బు మణి రెండు ముక్కలు చేసావా? ఓ అవునులే, ఆయన బ్రతికుండగానే ఆయన రెండు ముక్కలు చేసిన వాడివి. ఆయన పేరును రెండు ముక్కలు చేయడంలో ఆశ్చర్యం ఏముంది? సుపుత్రుడి. పాత గొడవలు అనవసరం, ఎందుకు వచ్చావు చెప్పు. అన్నం కూడా తినకుండా అర్జెంట్ గా చెప్పి వెళ్ళిపోమనే, ఇది భోజనాల టైం. ముందు అన్నం వడ్డించమను, భోజనం చేసి తర్వాత చెప్తాను. పాపకి పెళ్లి ఖాయం చేసావట? అవును. శుభలేఖలు కూడా అచ్చువేంచావటగా? అవును. పాప చేసుకోనంటుందట? అవన్నీ నీకెలా తెలుసు? కల్లో కనిపించి అమ్మోరైనా చెప్పిందా? అవును చెప్పింది. నీ మేనకోడల మెళ్ళో కన్న తండ్రి ఉరితాడు వేయబోతున్నాడు, నువ్వు తక్షణం వెళ్ళి ఆరుకోకపోతే చచ్చి ఊరుకుంటుందని. అంటే నా కూతురు నేను చంపుకుంటానంటావా? కన్న తండ్రినే చంపించిన వాడు ఎవరిని చంపడానికైనా వెనకాడాడు. ఆ పాత గొడవలని ఇప్పుడు అనవసరం. కొత్త గొడవ వచ్చింది కనుకనే పాత గొడవలు బయటకు వస్తున్నాయి. సరే నువ్వు పాపకి ఇష్టం లేని పెళ్లి చేయాలనుకుంటున్నావు, అది జరగడానికి వీలు లేదని చెప్పడానికే నేను ఇక్కడికి వచ్చాను అంటే. ఆ సంగతి ఇప్పుడు కాదు చెప్పాల్సింది. మరి ఎప్పుడు చెప్పాలట? అంటే ఈ సంబంధం దానికి తెలియకుండా ఖాయం చేసా అనుకుంటున్నావా నువ్వు? అది కాదు పిన్ని గారు, మావుగారి సంబంధం పాప తెలియకుండా ఖాయం చేయలేదు. అట్లాగా? నువ్వు కాస్త నోరు మూసుకుంటావా పీపా గారు? ఇది ఒక ఆడపిల్ల జీవిత సమస్య, రవ్వల నెక్లెస్ కాదు. నీకెందుకు వచ్చింది పెద్దోళ్ళ విషయంలో జోకం కలిగి చేసుకుంటావు? నోరు మూసు కూర్చోరాదు నాలాగా. సరే బుద్ధిమంతుడు. ఇదిగో చూడు, ఇవి పెద్ద విషయాలు, నీకు అనవసరం. నువ్వు వెళ్ళి నాకు ఒక కప్పు టీ పట్టరా, అన్నం తిన్న తర్వాత టీ తాగే అలవాటు నాకు. తీసుకురా. థ్యాంక్ యూ. నా
అలవాట్లకి బాగా తెలుసే. అయితే ఇప్పుడు ఏమంటావు? అది నచ్చింది అన్న తర్వాతే నిశ్చయతాంబూలాలు తీసుకున్నావు. ఇప్పుడు నచ్చలేదంటోంది. ఇప్పుడంటే ఎలా? అదే పెళ్లి అయిన తర్వాత అంటే విడాకులు ఇస్తుంది. విడాకుల? ఆడపిల్ల మగాడికి విడాకులు ఇవ్వడం లోకం ఏమంటుంది? అబ్బో లోకం! నీ పెళ్ళానికి ఎవరిచ్చారు విడాకులు? నేనే. అబ్బో పెళ్ళాన్ని నువ్వు విడిచిపెట్టచ్చు, మగుని పాప విడిచిపెట్టకూడదు. మగాడికి ఒక న్యాయం, ఆడదానికి ఒక న్యాయం, అంతేగాను. అనేది ఏమిటి, రివర్స్ లో వస్తున్నావు? అవును, నా బండికి ఎప్పుడు అన్ని గేర్లు ఉంటాయి. ఎప్పుడు ఏ గేర్ అవసరం అయితే ఆ గేర్ వాడతాను. ఎదుటివాడు గుడ్డివాడైతే తప్పించుకుని పెడతాను, అదే తాగుబోత అయితే తచ్చట్టు డాష్ ఇచ్చి మరీ పెడతాను. ఆ సంగతి నీకు చెప్పడానికి వచ్చాను. పాపకి ఇష్టం లేని ఈ పెళ్లి ఎట్టి పరిస్థితుల్లోనూ జరగడానికి వీల్లేదు. జరిగి తీరుతుంది. నేను జరగనివ్వను. బలవంతంగానైనా తాళి కట్టిస్తాను. రౌడీల్ని పెట్టా అవసరమైతే? అవునులే, కన్న తండ్రి మీదకే రౌడీల్ని పంపించి. పాత కూడా అనవసరం. ఈ పెళ్లి జరిగి తీరుతుంది, జరిగి తీరుతుంది, జరుగుతుంది. కేసు వేయడమా? ఐఎమ్ సారీ, ఎందుకంటే ఆయన కంపెనీలో కొన్ని కంపెనీలు నేను డీల్ చేస్తున్నాను, అవి నేను వదులుకోలేదు. ఐఎమ్ సారీ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఫర్ యువర్ సజెషన్. నాకు తెలియక కాదు, చేత కాక కాదు, నిజమే. నేనే వాదించాల్సిన టైం వచ్చింది, తప్పకుండా వాదిస్తాను. రామా. సారీ కానబడే ఈ అమ్మాయికి, ఆమె తల్లిదండ్రులు ఆమెకి ఇష్టం లేని పెళ్లి బలవంతంగా చేసి ఆమె జీవితం సర్వనాశనం చేయబోతున్నారు. సో యువర్ ఆనర్, ఐ ప్రే ద కోర్ట్ టు రిస్ట్రెయిన్ ద రెస్పాండెంట్స్ నాట్ టు ఫోర్స్ ద మ్యారేజ్ యాజ్ పర్ ఆర్టికల్ 21 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఇది ఆ అమ్మాయి ఇష్టంతోనే కుదిర్చిన పెళ్లి. ఆ అమ్మాయి ఇష్టంతోనే నిశ్చయతాంబూలాలు పుచ్చుకున్నారు. ఆ అమ్మాయి ఇష్టంతోనే శుభలేఖలు వేశారు. శుభలేఖలు వేసిన తర్వాత పెళ్లి కుమారుడి తల్లిదండ్రుల పరువు తీయడం కోసం వెనక కుట్ర పన్ని ఈ పెళ్లిని బలవంతంగా ఆపడం కోసం కోర్టు తెచ్చారు. అయినా ఇది పెద్దవాళ్ళందరూ కూర్చొని సెటిల్ చేసుకోవచ్చు కదా, ఇది కోర్టు వరకు రావాల్సిన అవసరం ఏముంది? లేదు యువర్ ఆనర్, కోర్టుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది ఒక్క సారిక కోసం కాదు, ఏ ఆడపిల్లకైనా సరే, తల్లిదండ్రులు కానీ పెంచిన వాళ్ళు కానీ ఎవరైనా సరే బలవంతంగా పెళ్లి చేసే హక్కు లేదు. ఆమె పెళ్లి ఆమె ఇష్టం, అది చట్టపరమైన హక్కని లోకానికి తెలియజేయడానికి వచ్చాను. ఇట్స్ ఆల్ రైట్, ఐ అడ్మిట్. చూడమ్మా, నువ్వు ఒప్పుకున్న తర్వాతే కదా నీ తల్లిదండ్రులు ఈ సంబంధం ఖాయం చేశారా? అవునండి. నువ్వు ఒప్పుకున్న తర్వాతే కదా తాంబూలాలు మార్చుకున్నారు? అవునండి. నువ్వు ఒప్పుకున్న తర్వాతే కదా శుభలేఖలు వేశారు? అవునండి. మరి అవన్నీ ఒప్పుకుని ఇప్పుడు కాదనాల్సిన అవసరం ఏముంది? ఉంది యువర్ ఆనర్. వ్యక్తి స్వేచ్ఛకు జీవించే హక్కుకు అవరోధం కలిగింది గనక. ఏమిటది? పెళ్లి చేసుకుని 100 కాలాల పాటు భర్తతో కాపరం చేయాల్సిన ఆడదానికి వర్జినిటీ టెస్ట్ శీల పరీక్ష పెడితే అప్పుడు ఆడదేం చేయాలి? ఆ పరీక్షకు తల ఒగ్గి బానిసలాగా నేను శీలవతిని అని నిరూపించుకోవాలా? లేకపోతే అటువంటి సందేహ ప్రాణితో సంబంధం వన్స్ ఫర్ ఆల్ ఆదిలోనే తెగరెంపులు చేసుకోవాలా? చెప్పండి. యాజ్ పర్ ఆర్టికల్ నెంబర్ 21 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, సారికానబడే అమ్మాయిని భయపెట్టి గాని, వత్తిడి చేసి గాని, బలవంతంగా గాని పెళ్లి చేసే అధికారం ఆమె తల్లిదండ్రులకు లేదని, ఆమె పెళ్లి ఆమె ఇష్ట ప్రకారం ఆమె ఒప్పందంతో మాత్రమే జరగాలని, ప్రస్తుతం పెద్దలు నిర్ణయించిన ఈ పెళ్లిని నిలుపుదల చేయాలని న్యాయస్థానం ఉత్తర్వు జారీ చేసింది. నువ్వెంత ఇంటర్నేషనల్ ప్లేయర్ అయినా నీ చేతిలో ఉండేది బ్యాట్ మాత్రమే. ఆ ఆట ఆడాలి అంటే ఎదుటి వాళ్ళు వేసే బాల్ కోసం వెయిట్ చేయాలి. ఇప్పుడు ఆ బాల్ నా చేతిలో ఉంది. ఏంటిది చూడు, పెళ్లి ఆపటానికి కోర్టు జడ్జిమెంట్ 1 గంటకి నువ్వు తీసుకున్నావు. దట్ ఇస్ లంచ్ మోషన్. ఏమిటిది? వివాహ ప్రతి ఎంత నిత్యానికి దిగుతారాడు? ఎక్స్క్యూజ్ మీ మేడం, మీ నడవడికి బాగాలేదని, మీ పెళ్లి ఆగిపోయిందని కిరణ్ తండ్రి ప్రకటన వేశారు. దీని మీద మీ కామెంట్స్ ఏమైనా ఉన్నాయా? మౌనం అంగీకారం రాసుకోమంటారా? సారిక నడవడిక మంచిది కాదని అన్నారు, అంటే ఏమిటో చెప్తారా? క్యారెక్టర్ మంచిది కాదని అంటే శీలవతి కాదు అని. అండర్స్టాండ్? ఆ విషయం మీకెలా తెలుసు? రంకు బొంకు దాచిన దాగవు. అనవసరంగా ఒక ఆడపిల్ల మీద నింద వేస్తున్నారేమో. ఇది నింద కాదు, దిస్ ఇస్ ట్రూత్, ఇట్ ఇస్ ట్రూత్. సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. సారికి చాలా మందితో అక్రమ సంబంధాలు ఉన్నాయి. ఎవరెవరితో అక్రమ సంబంధాలు ఉన్నాయో పేర్లు చెప్పగలరా? బయట వాళ్ళ పేర్లు బయట పెట్టడం నాకు ఇష్టం లేదు. ఎవరో ఎందుకు? మా శ్రీనివాస్తోనే అక్రమ సంబంధం పెట్టుకుంది చాలదా? కిరణ్ చెప్పరా? చెప్పు కిరణ్.
ఇదంతా నిజమా? చెప్పండి. చెప్పండి సార్. చెప్పండి సార్. చెప్పండి. ఏం చెప్తాడు? నిజం చెబితే తన శీలానికి దెబ్బ, అబద్ధం చెబితే తన స్నేహితుడి జీవితానికి దెబ్బ. అందుకే నలిగిపోయి నలిగిపోయి ఇప్పటికి నిజం చెప్పాడు. చదువు సంచాలయం సుబ్బమ్మల దగ్గర నుంచి చదువుకున్న సుజాతల వరకు ప్రతి ఆడది ప్రతి విషయానికి ఏం చేశాడు? ఎవరో ఎవరితోనో సంబంధం ఉంది చెప్పినంత మాత్రాన నువ్వు ఏడ్చేడువే? నువ్వు ఏడ్చినంత మాత్రాన వాళ్ళు అంటే మానేస్తారా? వాళ్ళు అన్న మాట చెరిగిపోతాయా? నాన్సెన్స్. అందుకోసం కాదత్తయ్య నేను ఏడుస్తున్నది. మరెందుకు? ఇంట్లో వాళ్ళు. ఇంట్లో వాళ్ళు? వాళ్ళ ఇంట్లో వాళ్ళ? ఎవరే ఇంట్లో వాళ్ళు? పెళ్ళాన ఉదేసి తాగుతూ కూర్చునే వెధ ఒకడు, కట్నానికి అమ్ముడుపోయిన గొడ్డు వెధ వాడి కొడుకు, వాడు ఏం చెప్తే దానికి తలుపు పీపా పెళ్ళాం, పాలనా పాలనా లేని పిల్లలు, ఇదొక ఇల్లు, వీళ్ళొక మనుషులు, వీళ్ళకి నువ్వు ఇంపార్టెన్స్ ఇచ్చి ఏడుస్తూ కూర్చోడా? సిగ్గుగా లేదు? లేచి మొహం కడుకుని అని నిన్ను కాని పరా. గడప్ గడప్. వీళ్ళు మనుషులా పశువులా? ఇంట్లో ఇంకా తినాల్సిన ఆడపిల్ల ఒకటి ఉందనే సంగతే మర్చిపోయారే. ఏమిటే మళ్ళీ ఏమొచ్చింది? అత్తయ్య నేను స్టేట్స్ కు వెళ్ళిపోతాను. ఎందుకు? వాళ్ళకి భయపడా? అది కాదత్తయ్య, ఇక్కడ ఉండడం నా వల్ల కాదత్తయ్య. అంటే పారిపోతానంటావు? ఒకసారి నీ పాదాలు చూసుకో, అవి ముందుకున్నాయో వెనక్కున్నాయో? అవి ముందుకు ఎందుకున్నాయో తెలుసా? ముందడుగు వేయడానికి, వెనక్కి తిరిగి పారిపోవడానికి. అత్తయ్య చాపెట్. ఇంత వెన్నెముక లేని దానివి, ఇంత ధైర్యం లేని దానివి, ఇంత పిరికి పండవు. నా సహాయం ఎందుకు అర్థించావే? నన్ను ఎందుకు కేకేశావే? ఇదిగో చూడు, నేను ఒక సమస్యలో తలదూరిస్తే ఆ సమస్య పరిష్కరించేంత వరకు నిద్రపోను. నువ్వు నా మేనకోడలవని, నేను నీ మేనత్తనని కాదు, ఒక ఆడదానిగా, సాటి ఆడదాని జీవిత సమస్య పరిష్కరించడానికి వచ్చాను, పరిష్కరించి తీర్తాను, అది గుర్తుంచుకో. నిజమే అత్తయ్య, కానీ నా మనసు నా మనసులో ఉండడం లేదు. అయితే ఓ పని చెయ్యి, నువ్వు నీ పెళ్లి కోసమని స్విట్జర్లాండ్ టోర్నమెంట్కి వెళ్ళటం క్యాన్సిల్ చేసుకున్నావుగా, ఇప్పుడు దానికి వెళ్ళు, అది పూర్తి చేసుకుని రా.
ఈలోపు ఇక్కడ విషయాలన్నీ నేను చక్క పెడతాను. సరేనా? ఇది ప్రాణం ప్రాణం తిను తిను. ఏది నవ్వు? ఎక్స్క్యూజ్ మీ. ఎస్. ఎండి గారు ఉన్నారా? ఎండి గారా? లోపల చాలా బిజీగా ఉన్నారు. ఎవరితో మాట్లాడుతున్నారు? మీరు కాసేపు అలా కూర్చోండి. ఏంటమ్మా పెళ్ళాకపోయిందంటగా? నా నోటితో ఎలా చెప్పమంటావయ్యా? నువ్వేదో చెప్పంపించాయి. నేను చెప్తే తప్పుగా ఉంటుంది సార్, మీరు చెప్తేనే బాగుంటుంది. నేను చెప్పకూడదు. పర్వాలేదు, నువ్వేదో చెప్పంపించాయి. చెప్పండి. ఎలా చెప్పమంటావమ్మా? పర్వాలేదు చెప్పండి. స్పోర్ట్స్ కౌన్సిల్ నుంచి నిన్ను ఏ టోర్నమెంట్లోనూ పాల్గొకుండా 2 సంవత్సరాల పాటు సస్పెండ్ చేశారు. అయినా నీ గురించి పేపర్లో అంత సభ్యంగా వచ్చిన తర్వాత కూడా విదేశాల్లో మన దేశ పరువు ప్రతిష్ట ఏమవుతుంది? చూడమ్మా, పైకి రావాల్సిందనివి, తెలుగు జాతికే గర్వకారణం అవుతావు అనుకున్నాం, తొందరపడ్డావేమో. ఐఎమ్ వెరీ సారీ. అక్కడే నిలబడ్డావేరా, లోపలికి రా. లోపలికా? ఎవరి ఇల్లని రావాలి? ఎవరి ఇల్లేమిటి, మన ఇల్లే. కారు వెడుతుంటే రోడ్డు అటుపక్క ఇటుపక్క 100 ఇళ్ళు ఉంటాయి, ప్రతింటికి వెళ్తావా? అలాంటి ఇల్లా ఇది? అవును, అంతకంటే తేడా ఉంది. అంటే నీకు నాకు ఏ సంబంధం లేదు, ఉన్నదల్లా ఒకే ఒక సంబంధం. ఇదేమిటో తెలుసా? 20 లక్షలకి నువ్వు నాకు రాసిచ్చిన ప్రామిసరీ నోట్. నేను అడగకపోయినా నువ్వు నాకు పంపించావు, అది నీ కల్చర్. ఈ ఒక్క కాగితాన్ని తెగతెంపులు చేసుకుంటే నీకు నాకు మధ్య ఉన్న సంబంధం తెగిపోయినట్టే. నాకు తెలుసు, ఏ తప్పు చేయకపోయినా ఈ శిక్ష నాకు. గుడ్ లక్. ఏమ్మా, ఏదో స్విట్జర్లాండ్ వెళ్తున్నావు అని విన్నాను. నీ నడవడికను గుర్తించి బహుశా డిబార్ చేసి ఉంటారు. చూడు, శీలం చెడిపోయిన వాళ్ళని అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనేవారు, ఎందుకంటే జాతికే అవమానం గనక. తాగిన విషయాన్ని ఎక్కించగలిగాం. లెట్స్ వెయిట్ ఫర్ సమ్ టైం. అనాది నుంచి అనాదరించిన అనాథ విలువల ప్రతీకవై ప్రమదా ప్రశ్నించు, అనంత రీతుల అహంకరించిన పురుష ప్రపంచ ప్రణాళికపై పడతీ పడగెత్తు.
చూపించే తెగువ లేని తత్వం అడవి బాట చూపించి అరణ్య రోదన పెంచి అబలగ మార్చే అశ్రుమార్గం ఒక సీతను రుచి చూచిన నాటి అగ్ని కీలలు గర్జిస్తూ కోటి కోటి సీతలతో రగులుతున్న వీనాడు గుర్తించు
ఏమందిరా ఏమంది ఇదేంట్రా సంతోషించాల్సింది పోయి అరుస్తావు ఆ అమ్మాయి మెళ్ళలో తాళి కట్టాల్సింది నేను కాదు నువ్వు కట్టుండేవాణ్ణి అది కోర్టు గడప ఎక్కుండకపోతే ఎందుకెక్కిందంట నాతో తాళి కట్టించుకునే అదృష్టం లేదు కాబట్టి కాదు ఆ అమ్మాయి పరువు మనం బజార్కి ఎక్కించాం కాబట్టి చూపెట్ ఇందులో బజార్కి ఎక్కించడం ఏమిట్రా అవునరా శీలానికి పరీక్ష పెట్టడం తప్పు కదా ఎక్కడున్నావురా నువ్వు శీలానికి పరీక్ష పెడితే తప్ప ఎవడరా చెప్పింది ఈ మాట మనం గుళ్ళు కట్టి గోపురాలు కట్టి పూజా మందిరంలో ఫోటోలు పెట్టుకుని అనునిత్యం ఆరాధన చేసే శ్రీరామచంద్రుడంతటి వాడు సీతకి శీల పరీక్ష పెట్టాడు ఆఫ్టర్ ఆల్ ఒక తాగుబోతిని నేను పెడితే తప్ప అది పురాణంరా అవునరా అది పురాణమే చిన్నప్పుడు పెద్దవాళ్ళంతా ఎందుకు పురాణం నేర్చుకోమన్నారు దాన్ని ఆదర్శంగా తీసుకోమని నేర్చుకోమని నేను అదే చేశాను దాంట్లో తప్పే ఉంది అవునరా అది తప్పేరా ఈ రోజు ఆడది మగాడు సమానమేరా ఇద్దరికి సమానమైన హక్కు ఉందిరా ఆల్ రైట్ మై ఫ్రెండ్ ఆల్ రైట్ దానివల్ల అమ్మాయికి జరిగిన నష్టం ఏమిటి చూడు రాముడు సీతకి అగ్ని పరీక్ష పెట్టకపోతే సీతని ఎవరు పతివ్రత అని ఉండేవారు కారు అలాగే నీ గ్రేట్ స్టార్ టెన్నిస్ ప్లేయర్ కి ఆ పతివ్రత పరీక్ష పెట్టకపోతే ఆమెని ఎవరు పతివ్రత అని ఉండేవారు కారు మరి ఇంకెవరా అమ్మాయిని మ్యారేజ్ చేసుకో యూ శ్రీనివాస్ చిన్న మాట అంటేనే రోషపడిపోతావు అలాంటిది కిరణ్ నిన్ను అవమానిస్తున్నా చివరికి నీ మీద చేయి చేసుకున్నా నువ్వు ఎందుకు భరిస్తున్నావో నాకు అర్థం కావటం లేదు ఉంది డాక్టర్ దానికి కారణం ఉంది నేనెవరు ఎవరికి పుట్టానో ఎప్పుడు పుట్టానో కూడా నాకు తెలీదు ఈ మహానుభావుడు నన్ను అనాథశరణాలయంలో పడేశాడు అక్కడే చదువుకున్నాను అక్కడే పెరిగాను ఎంఏ డిస్టింక్షన్లో పాస్ అయ్యాను ఓ ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్ళాను వాట్స్ యువర్ నేమ్ శ్రీనివాస్ తండ్రి పేరు తెలీదు ఎస్ అనాథ అంటే అర్థం తెలుసా అర్థం లేని బ్రతుకు బ్రతుకుతున్నవాడని మాత్రం తెలుసు ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ అనాథ అంటే నాథుడు ఎవరో ఎంతమందో తెలియని స్త్రీకి పుట్టినవాడని అర్థం అంతేగా అవును మరి ఎక్కడికి వెళ్ళినా అవమానాలకు గురయ్యాను ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తెలియకుండా ఎవరో ఉద్యోగం ఇవ్వనన్నారు ప్రతిభను గుర్తించి ఇచ్చిన గోల్డ్ మెడల్ పొట్టనింపుకోవడం కోసం అమ్ముకున్నాను ఈ మనుషుల మీద ఈ లోకం మీద ఉన్న కసితో నా డిగ్రీ సర్టిఫికేట్ చింపి పారేశాను ఒక ఆఫీసులో ప్యూన్ గా జాయిన్ అయ్యాను సార్ ఏమిట్రా ఈ గ్లాస్ ఏమిట్రా తాత శుభ్రం చేసి తీసుకురాలేవు చేశాను సార్ ఏం చేశావు నీ మొహం చీచి గెట్అవుట్ అసలు వీణి కాదండి వీణి అపాయింట్ చేసిన మన బాస్ నానాలి శుచి శుభ్రం తెలియని విధవలందరినీ తీసుకొచ్చి మన ప్రాణం మీదకి దోశాడు యునో హిజ్ బర్త్ ఇట్సెల్ఫ్ ఈజ్ నాట్ క్లీన్ హిజ్ మదర్ ఈజ్ ఏ దిస్ ఫెలో వాజ్ ఫౌండ్ ఇన్ ఏ డస్ట్ బిన్ అంటున్నాడు అందుకేగా ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నాను సో దిస్ ఫెలో ఈజ్ హావింగ్ ఆల్ డస్ట్ బిన్ హ్యాబిట్స్ సో ఇట్స్ బెటర్ టు సెర్చ్ యువర్ డస్ట్ బిన్ మోర్ దన్ డూ యువర్ డ్యూటీ నా పుట్టుకు కాదురా నీ నోరు చెత్తకుండి లంచాలు తిని నింపుకున్న నీ పొట్ట చెత్తకుండి అర్బోయ్ నేను మేనేజర్ అని తెలిసే మాట్లాడుతున్నావా మేనేజర్ అని ముందే తెలుసు మేనర్లెస్ ఫెలో అని ఇప్పుడు తెలిసింది ఎస్ఎస్ఎల్సి పాస్ అయి నువ్వు మేనేజర్ కావచ్చు ఎంఏ డిస్టింక్షన్ లో పాస్ అయి నేను ప్యూన్ కావచ్చు కానీ ఇదిగో నేనే గనక తలుచుకుంటే నేను ఇప్పుడే ఏం చేయగలవు సస్పెండ్ చేయగలవు అంతేగా నో డిస్మిస్ చేయగలడు టైపిస్ట్ శ్రీనివాస్ ని డిస్మిస్ చేసినట్టుగా లెటర్ టైప్ చేయి సార్ సార్ అది నో ఎక్స్ప్లనేషన్స్ అలాగే శ్రీనివాస్ ని జనరల్ మేనేజర్ గా అపాయింట్ చేసినట్టుగా మరో లెటర్ టైప్ చేయి సార్ షట్ అప్ మీకు మంచి గతం ఉందేమో కానీ మంచి భవిష్యత్తు లేదు శ్రీనివాస్ గతం మంచిది కాదేమో కానీ భవిష్యత్తు మంచిది ఐ విల్ ప్రూవ్ ఇట్ జనరల్ మేనేజర్ శ్రీనివాస్ సార్ అవమానాల పాలవుతున్న నన్ను వందలు ఎక్కించాడు ఏ గుర్తింపు లేని నాకు గుర్తింపు కలిగించాడు బిడ్డ తప్పు చేస్తే తల్లైనా దండిస్తుందేమో కానీ కిరణ్ ఎన్ని తప్పులు చేసినా ఈ స్నేహితుడు మాత్రం దండించలేడు దండించలేడు అత్తయ్య ఓయ్ మనం తప్పు చేస్తున్నావేమో అనిపిస్తుంది ఏం తప్పే ఇక్కడికి రావడం వస్తే నలుగురు ఏమనుకుంటారు ఏమనుకుంటారు నివాస్కి నీకు ఉన్న సంబంధం నిజమనుకుంటారు ఏమిటి దానివల్ల ప్రయోజనం ఏంటత్తయ్య ప్రయోజనం ఏమిటో నువ్వే చూస్తావుగా అతన్ని రాని Ah 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 ah
చూడు మొన్న చెప్పానే సరిగా అదో ఓహో పోస్ట్ కార్డులు అవరా అవును ఇవన్నీ పోస్ట్ చేయలేదు ఓ అవును ఇతను నీకు లాస్ట్ లెటర్ ఎప్పుడు రాశాడు జనవరి 6వ తారీఖు నీకు నిశ్చితార్థం ఎప్పుడైంది ఆ రోజే కరెక్ట్ అంతవరకు ఇతను నిన్ను ప్రేమిస్తూనే వస్తున్నాడు అతని స్నేహితుడితో నీకు పెళ్లి నిశ్చయమైందని తెలిసి అంటే అంటే ఇతను నిన్ను మనస్ఫూర్తిగా ఆరాధిస్తున్నాడు అన్నమాట దీన్ని బట్టి చూస్తే ఇతను మరో కర్ణులా ఉన్నాడు దుర్యోధనుడు ఎన్ని తప్పులు చేసినా ఆ కర్ణుడు పల్లెకు మాట లేదు ఎందుకో తెలుసా స్నేహం బహుశా అందుకే కాబోలు ఇతను కూడా ఆ కిరణ్ గాడి ఎన్ని తప్పులు చేసినా తల వంచుతున్నాడు అనుకుంటాను ఇంత ఓపిగ్గా ప్రతిరోజు ఉత్తరాలు రాసే అభిమాని పేరు చెప్తారా తెలీదు అతను రాసిన కార్డులన్నీ ఇంత పదిలంగా దాచుకునంటే అతను మీరు ప్రేమిస్తున్నారని అనుకోవచ్చా నో మై ఏమ్ ఇస్ టు బికమ్ అనదర్ స్టేటిగ్రా శీతాకాలం సాయం సమయంలో విమల్లెలు పురివిప్పే తరుణంలో ఒక శీతాకాలం సాయం సమయంలో సిరిమల్లెలు పురివిప్పే తరుణంలో ఒక అల 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 విరిగి పడితే ఒక శీతాకాలం సాయం సమయంలో పెదవి తడిసి 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 జతగా కట్టు కథగా కలిసిపోతే చూపు కంటి చూపు గుచ్చి 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 లతల మల్లె పొదగా అల్లుకుంటే అదే
చెలిలో ఒరిగి 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 మత్తుగా గమ్మత్తుగా హత్తుకుంటే ఎదలో గుండె పొదలో నలిగి 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 కథల పగటి కలల కరిగిపోతి అదే ప్రేమ 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 ఒక శీతాకాలం సాయం సమయంలో నువ్వెట్టావా సరే త్వరగా వెళ్ళరా రా నాయనా లోపలికి రా సెటప్ ప్లీజ్ లోపలికి వచ్చి రెస్ట్ తీసుకో ఏమిటి డాక్టర్ కావాలా దేనికి జబ్బుచ్చిందా నీ వల్ల వాడిక వాడి వల్ల నీక సారీ మిస్టర్ కిరణ్ మీకు డబ్బు ఉండొచ్చు కానీ సంస్కారం లేదు నేను ఈ మాట అన్నానని మీ నాన్నగారితో చెప్పండి రామ్మా ఉదయం ఈ టాబ్లెట్స్ తెప్పించండి థ్యాంక్ యూ డాక్టర్ ఈ టాబ్లెట్స్ ఇప్పుడు వేయండి ఏమిటిది మంచిది పెట్టామా నమస్తే బాబు పెద్దయ్య గారు అర్జెంట్గా తీసుకున్నారండి నాకు ఒంట్లో బాగాలేదు అర్జెంట్ అంటండి అందుకే కారు కూడా పంపించారు సార్ సార్ ఏమిటి శ్రీనుబాబు వచ్చాడండి ఏమిట్రా ఇది వాట్ ఈస్ దిస్ ఏమైందిరా నీకు ఐఎమ్ నాట్ వెల్ ఇఫ్ యు ఆర్ నాట్ వెల్ ఐ విల్ నెవర్ బీ వెల్ యు ఆర్ ఫిజికలీ అన్హ్యాపీ ఐఎమ్ మెంటల్లీ అన్హ్యాపీ రామలక్ష్మణులు అనుకున్నాం బలరామకృష్ణులాగా అనుకున్నాం మన ఇద్దరి మధ్య ఏమిట్రా ట్రాల్ ఒక ఆడదాని కోసం ఏమిట్రా నేను తొందరపడ్డాను చేయి చేసుకున్నాను ఈ చెయ్యి ఈ చెయ్యి చేతో నరికిరా నరికి లేదురా ఈ చేతికి కుట్టే హక్కుందిరా ఈ చెయ్యి నాకు అన్నం పెట్టిందిరా
ఈ చెయ్యే నాకు బ్రతుకు భిక్ష పెట్టిందిరా, కానీ ఈ చెయ్యి ఏ పాపం చేయకూడదరా. రే చెప్పరా, నువ్వేం చేయమంటావో చేస్తాను, చెప్పరా. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకో. నో, నెవర్. నన్నంతా అవమానించిన తర్వాత ఇంకా అదే మాట అంటున్నావు. ఒరే, మనం అవమానించిన తర్వాతే కదరా ఆ అమ్మాయి అవమానించింది. ఒక్కసారి ఆలోచించరా? ఆల్ రైట్, నువ్వు చెప్తున్నావు కాబట్టి నేను ఆలోచిస్తాను. నాకు కొంచెం టైం ఇవ్వు. రే, నువ్వు ఆఫీస్కి రావటం లేదు, నేను ఆఫీస్కి వెళ్ళటం లేదు. మనిద్దరి మధ్య ఏదో ఉందని ఆఫీస్ అంతా మాట్లాడుకుంటున్నారు. మనిద్దరం కలిసి వెళ్దాం. కమాన్, లెట్స్ గో. కమాన్. మిగిలింది కూడా తీసేస్తాను, నిన్ను ఎవరు కాపాడుతారో చూస్తాను. ఏమిటా ఇది? సహాయం చేయండి. ఏమిటి? చచ్చిపోవటానికి ఏమైనా ఇంజెక్షన్ ఉంటే ఇవ్వండి. ఏమిటయ్యా, ఇదేం పిచ్చి మాటలు? అవును డాక్టర్, ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించే గాంధీని కాకపోయినా అన్నం పెట్టిన వాళ్ళకి ఎదురు చెప్పకూడదనే మనస్తత్వం ఉన్నవాణ్ణి. ఆ చెప్పలేకపోవటమే కొందరి జీవితాలను నాశనం చేస్తుంది. అవి చూస్తూ బ్రతికుండటం కంటే చచ్చిపోవటం మేలనిపిస్తుంది. నాకు తెలుసు నీ కథ అంతా. ఇప్పటికే చాలా తప్పు చేశావు. ఈ దెబ్బలకి నేను మందిస్తాను, వారం రోజుల్లో తగ్గిపోతుంది. కానీ నీ మనసుకు తగిలిన దెబ్బలకి నువ్వే మందించుకోవాలి. ఏమిటంటే, ఏ పత్రికల ద్వారా కిరణ్ ఆ అమ్మాయి బ్రతుకు మీద చెరగని మచ్చ వేశాడో అదే పత్రికల వాళ్ళను పిలిచి నిజం చెప్పి ఆ మచ్చను తుడిచేయాలి. అలాగే డాక్టర్, కానీ
ఆ పత్రికల వాళ్ళను నా దగ్గరికి వచ్చేలా చేస్తారా? తప్పకుండా చేస్తా. హలో జ్యోతి అండి, సాయంత్రం శ్రీనివాస్ ఇంట్లో ప్రెస్ మీట్ ఉందండి. హలో హలో సాయంత్రం శ్రీనివాస్ ఇంట్లో ప్రెస్ మీట్ ఉందండి. హలో ఈనాడా అండి, సాయంత్రం శ్రీనివాస్ ఇంట్లో ప్రెస్ మీట్ ఉందండి. వాట్, శ్రీనివాస్ ప్రెస్ మీట్? నో, ఇట్ కాంట్ బి, ఇట్ కాంట్ బి. సారీ సీను, ఐఎమ్ నెంబర్ వన్ రోగ్, వస్తాను. కిరణ్, యు ఆర్ ఎ ఫ్రెండ్, ఐఎమ్ ఎ రోగ్. ఒకరోజు నాకు ప్రాణం ఇవ్వబోయావు, నిన్న ప్రాణం తీయబోయావు. వై? ఐఎమ్ ఎ రోగ్. నేనేం చెప్పినా లక్ష్మణుడి లాగా చేశావు, నిన్న కాదన్నావు. వై? ఐఎమ్ ఎ రోగ్. ఇక నేను బ్రతకడం వేస్ట్, ఇది నా ఖర్చు. వస్తాను రా కిరణ్. ఐ డోంట్ కేర్ దిస్ బ్లడీ లోకం, బట్ ఐ కేర్ ఓన్లీ యూ. కానీ నువ్వు కూడా నన్ను నమ్మవు. నేను మారాను రా. నేను నమ్ముతానరా? నువ్వు నమ్మితే నాకు చాలరా. చెప్పు, నువ్వేం చేయమంటే అది చేస్తాను. సారికి మెళ్ళో తాళి కట్టమంటావా కిరణ్? ఎస్. ఏ ప్రెస్ ముందు ఆ అమ్మాయిని అవమానించానో ఆ ప్రెస్ ముందు ఆమె పతివ్రత షీఈస్ గ్రేటర్ దెన్ సీత అని చెప్పమంటావా? కమ్ ఆన్, టెల్ మీ. సారీ సరిక, ఐఎమ్ రియలీ సారీ. నన్ను క్షమించమని అడగను, అర్హత నాకు లేదు. కారణం, నేను తప్పు చేశాను, అది తెలుసుకున్నాను. అఫ్ కోర్స్ నేను భగవంతుని కూడా నమ్మను. ఐ డోంట్ ఈవెన్ కేర్ మై డాడ్, బట్ వాడి మీద నాకు నమ్మకం ఉంది. వాడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నేను మారాను. ఎస్, ఐ హావ్ చేంజ్డ్. ఆంటీ, మీరు సరిక వాడు నిజంగా నమ్మితే, మీరు ఇష్టపడితే నేను సారికని పెళ్లి చేసుకుంటాను. నేను నమ్ముతాను, నమ్ముతాను, చచ్చినట్టు నమ్ముతాను. ఎందుకు నమ్మను? నువ్వు ఇంత దూరం చెప్పిన తర్వాత నమ్మకుండా ఎలా ఉంటాను? నాకు మాత్రం ఏం కావాలి నాయన? సారికకి మంచి భర్త దొరకాలి, దానికి త్వరలో పెళ్లి కావాలనే కదా. కానీ ఒక్కటి, నువ్వు ఏ పత్రికల వాళ్ళని పిలిచి సారికి మంచిది కాదని చెప్పావు, ఆ పత్రికల వాళ్ళందరినీ పిలిచి సారిక సీత అనసూయ అనక్కర్లేదు, మంచి పిల్లని ఒక్క మాట చెప్పు, అంతే. తర్వాత పెళ్ళే. తప్పకుండా చెప్తానండి, ఐల్ డూ ఇట్. ఏమిటి పిలిపించారు? మీరంతా పత్రికల వాళ్ళేగా, రండి కూర్చోండి. ఏమిటండి విషయం? నేనే చెప్పాలనుకున్నాను, కానీ అదే విషయం కిరణ్ మిమ్మల్ని పిలిపించి చెప్పబోతున్నాడు. నిజంగానా? ఎప్పుడు కిరణ్? ఎస్ డాడ్. ఈరోజు తాజీలో ప్రెస్ మీట్ పెట్టావా? ఎస్. అందులో సారికను పెళ్లి చేసుకోబోతున్నానని చెప్తున్నావా? అఫ్ కోర్స్. యూ స్టూపిడ్. నా పరువు ఏ గంగలో కలుపుదాం అనుకున్నావురా? ఏ గంగలో ఏమిటి డాడ్, పవిత్రమైన గంగలోనే కలుపుదాం అనుకుంటున్నాను. గంగలో కలిపి పాపాన్ని పునీతం చేయాలనుకుంటున్నాను. వాట్? ఎస్ డాడ్. అది నా చెంప మీద వేసిన దెబ్బ. షేవ్ చేసుకుంటున్న ప్రతిసారి చెళ్ళు అనిపిస్తుంది. చెంప మీద చెయ్యి వేసి నీళ్లతో మొహం కడుక్కుంటున్న ప్రతిసారి చెళ్ళు అనిపిస్తుంది. దానికి చెల్లు చీటి ఇద్దామని ప్రయత్నిస్తున్నాను. దానికి పెళ్లే చేసుకోవాలంటావా? ఎస్. ఆ రోజు చీర ముట్టిస్తే పోలీసులు పరిగెత్తుకొచ్చారు నీ దగ్గరికి. నీ ఇన్ఫ్లుయెన్స్ డబ్బు ఉపయోగించావు, బట్ ప్రతిసారి అది ఉపయోగించలేం కదా. సో తాళి కట్టి నా గదిలో కట్టి పడేసి ఆ తాళి మెడకి ఊరి తాడుగా వేసి దారి చేతోని అది చచ్చేట్టు చేస్తాను. అప్పుడు చెళ్ళు అనిపించిన దెబ్బకి అది చెల్లవుతుంది. ఏమంటావు?
కంగ్రాచులేషన్స్ మిస్ సారిక, మీ మీద పడ్డ మచ్చ తొలగిపోయింది. ఇంకా మీ జీవితంలో కొత్త మలు ప్రారంభమైంది. అతను చెప్పిన దాన్ని బట్టి మీకు ఏమనిపిస్తోంది? ఆ రోజున అలా చెప్పాడు, ఈ రోజున ఇలా చెప్పాడు. ఆయన అలాగా చెప్పగలడు, ఇలాగా చెప్పగలడు, ఎందుకంటే మగాడు కాబట్టి. మరి ఇప్పుడు ఆయన పెళ్లి చేసుకుంటానంటున్నారు, అది వింటే మీకు ఏమనిపిస్తోంది? చాలా అసహ్యం అనిపిస్తుంది. కరెక్ట్. ఇంత జరిగిన తర్వాత ఇలాంటి దగ్గులు బాజీని పెళ్లి చేసుకోవడమా? సో యూఆర్ నాట్ గోయింగ్ టు మ్యారీ హిమ్? నో నో నో. మరైతే ప్రెస్ మీట్ ఎందుకు వచ్చారు? ఎందుకా? అభశుభం తెలియని ఆడపిల్ల జీవితాన్ని శీలాన్ని అపనిందల పాలు చేస్తున్న ఆ వ్యధవ ఆట కట్టించడానికి, ఈ ఆడపిల్ల మీద వేసిన నింద ఒట్టి అపనింద అని వాడి నోటే వింటానికి. అయితే సారిక్ గారు పెళ్లి చేసుకోరా? ఎందుకు చేసుకోదు? ఈ పనికి వాళ్ళ వ్యధవ కోసం మా సారికి జీవితాంతం పెళ్లి పటాకులు లేకుండా ఉంటుందనుకున్నారా? నో నో, ఆమెను మనస్ఫూర్తిగా ఆరాధించే ప్రేమ పూజారి ఒకడు ఉన్నాడు, అతన్నే చేసుకుంటుంది కదూ. ఎవరతను మేడం? ఎవరా? ఎవరితో సంబంధం ఉందని ఆ గాడిద కారు కూతలు కూశాడో ఆ శ్రీనివాస్ తో. మేడం, ఏ నువ్వే పెళ్లి చేసుకుంటున్నావయా? అవును, నాకు కావాల్సిందే. నన్ను అనుమానించేవాడు కాదు, ఆరాధించేవాడు. మీకు ఇష్టమైతే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. ఆ మాట చెప్పే ఆంటీ నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. సార్, సార్, మీ చెల్లెలు సారిక శ్రీనివాస్ తిరుపతిలో పెళ్లి చేసుకోవడానికి వెళ్తున్నారు సార్. సారిక ఏ రోజైతే ఈ ఇంటి గడప దాటిందో ఆ రోజునే చచ్చిపోయింది. ఇంకెప్పుడు ఆ విషయం నా దగ్గర తేవద్దు. ఆ పెట్టలేని లోపల పెట్టమ్మా. అలాగే. ఇదిగో శ్రీనివాస, నివాస, పెళ్లి కొడక రావయ్యా. ఆ శ్రీనివాసుడు శ్రీలక్ష్మి ఏడుకొండల మీద మీ కోసం ఎదురు చూస్తున్నాడు. రా రా రా, త్వరగా రా. పద పద పద. అమ్మా, అమ్మా, నా బిడ్డను ఒక దుర్మార్గుడు కాల్చి చంపేశాడమ్మా. రండమ్మా, త్వరగా రండమ్మా, మాకు న్యాయం జరిగేలా చూడమ్మా. సరే, చూడండి నాయన, మీరు వెళ్ళి స్టేషన్ లో ఉండండి. ఈ సంగతి ఏదో చూసి నేను వచ్చి జాయిన్ అవుతాను. సరేనా? బయలుదేరండి. అదండి. అమ్మా, రామ్మా, రా తల్లి, నా కూతురు బ్రతుకు కాలిపోయిందమ్మా. నా కూతురు బ్రతుకు నాశనమైపోయిందమ్మా. ఏం జరిగింది? ఏమిటి ఘోరం? అసలు ఏం జరిగింది? ఏమవటం ఏమిటి తల్లి? మేమెంత చెప్పినా వినకుండా పెద్దింటోళ్ళ సంబంధం మనకు వద్దు అంటే ప్రేమ ప్రేమ అని పెద్దింటి వాడిని ప్రేమించింది. మా మాట వినకుండా చివరికి ఇలా మంటల్లో కాలిపోయి. ఎవరతను? నీకు హ్యాపీ న్యూస్. ఏంటి? నువ్వు తండ్రి కాబోతున్నా. నేనా? పెళ్లి కాకుండానా? మీ వాళ్ళకి తెలిసిందా? నేనే చెప్పేశాను. ఏమని చెప్పావు? నువ్వు పెళ్లి చేసుకుంటావని. ఆ మాట నే అన్నానా? నేను ఈ వార్త చెప్పగానే నువ్వెంతో హ్యాపీగా ఫీల్ అయ్యి పెళ్లి డిక్లేర్ చేస్తావు అనుకున్నాను. నో 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 నో, సారీ, నా ఉద్దేశం అది కాదు. ఆర్ యు నాట్ హ్యాపీ? ఆఫ్ కోర్స్ డార్లింగ్, ఐ యామ్ రియల్లీ హ్యాపీ. శ్రీనివాస్ తో ఎన్నాళ్ల నుంచి పరిచయం? ఏ శ్రీనివాస్? తో ఏ శ్రీనివాస? డౌట్ డౌట్ అంటూ కథలు అడిగేదానివే. మీతో ఎప్పటి నుంచి పరిచయం? అతనితో అప్పటి నుంచి పరిచయం? పరిచయం అంటే ఈ పరిచయమేనా? ఆ పరిచయం కూడా ఉందా? ఆ పరిచయం అంటే నీకు నాకు ఉన్న పరిచయం బిడ్డని కనే వరకు తెచ్చింది. మరి ఇలాంటి పరిచయం అతనితో. కిరణ్, వాట్ ఆర్ యు టాకింగ్? మత చెల్ మాట్లాడుతున్నావా? నో 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 నో, జస్ట్ లైక్ దట్. ఊరికి అడిగారంతే, జస్ట్ లైక్ దట్. స్టెల్లా, స్టెల్లా, ఏమిటి? నిద్ర పట్టడం లేదు, కొంచెం టీ పెడతావా? టీ తాగితే నిద్ర రాదు. నాకు అన్ని రివర్స్ కదా, టీ తాగితే నిద్ర వస్తుంది. కాస్త టీ పెట్టు. అలాగే. ఇదిగో చూడు, స్టవ్ వెలిగించడానికి లోపల అగ్గిపెట్టి ఉందో లేదో.
అతనికి చాలా మందితో సంబంధాలు ఉన్నాయమ్మా. ఉంటుంది ఉంటుంది. ఒరే రాజకీయ, నువ్వు శ్రీరామచంద్రుల్లా ప్రతి ఆడకూతురు శీలానికి పరీక్ష పెడతావుట్రా. ఇక నిన్ను విడిచిపెట్టకూడదు. ఇక నిన్ను నేను విడిచిపెట్టను. వీడింత నరకాన్ని అనుభవిస్తున్నాడంటే వాడు నిజంగా నరకాన్ని చూడాల్సిందే. ముఖ్య గమనిక నెంబర్ 30 అప్ హైదరాబాద్ నుండి తిరుపతి పోవు రాయలసీమ ఎక్స్ప్రెస్ సుమారు 3 గంటలు ఆలస్యంగా బయలుదేరును. యువర్ అటెన్షన్ ప్లీజ్. నెంబర్ 30 అప్ హైదరాబాద్ టు తిరుపతి రాయలసీమ ఎక్స్ప్రెస్ విల్ బి లీవింగ్ ఇన్ ఫ్యూ మినిట్స్ ఫ్రమ్ ప్లాట్ఫామ్ నెంబర్ 4. ఆంటీ ఇంకా రాలేదేంటి? నేను వెళ్ళి సేవా సదనానికి ఫోన్ చేసి వస్తాను. 4వ నెంబర్ ప్లాట్ఫామ్ నుండి బయలుదేరును. Thank you.
Sorry, Amma. Doctor, please don't say that for heaven's sake. Don't say that. I'm not going to die. I'm not going to die. I'm not going to die. Mari? I'm not going to die. I'm not going to die. Ante, when is the time, Doctor? Tell me. I'm not going to die. I'm going to die. I'm not going to die. I'm going to die. నాకంటూ ఎవరూ లేరనేది ఇప్పటికే మీకు తెలిసి ఉంటుంది. ఎవరైనా ఉంటుంటే ఎంతో ప్రేమతో నన్ను చూడడానికి వచ్చిన మీరే. మీ అందరి చల్లని చూపుతో ఆయన స్పృహలోకి వస్తారని ఆశపడుతున్నాను. నాకు మిగిలిందల్లా ఆయన మాత్రమే. ఆయన ఈ లోకంలోకి, నా లోకంలోకి రావడానికి ఎన్నాళ్ళైనా ఎన్నేళ్ళైనా ఇలాగే ఆయన కోసం ఎదురు చూస్తూ ఉండిపోతాను. కానీ మిమ్మల్ని ఒక తోపుట్టుగా కోరేది ఒక్కటే, మీ చల్లని చూపుతో ఆయన త్వరగా ఈ లోకంలోకి రావాలని, ఆయన్ని ఆశీర్వదించమని. వారో రోజుల్లో తప్పకుండా ఆయనలో చలనం వస్తుందని డాక్టర్లు చెప్తున్నారు. మీలో ఎందరో దయార్థ హృదయులున్నారా? మీలో ఎవరి చల్లని చూపు వలనైనా ఆయనకు స్పృహ వస్తే మీకు నా జీవితాంతం రుణపడి ఉంటాను. అందుకే మరొకసారి వారో రోజుల్లో ఆయనలో ఏమన్నా చలనం వచ్చిందా లేదా అని చూడటానికి మీరొచ్చి నిజంగా చలనం వస్తే ఆయన్ని నన్ను ఆశీర్వదించి వెళ్ళమని ఆశిస్తున్నాను.